ఏనంత జీవాలు కడుంట్రా లేదు నువ్వు బయట బయట వాళ్ళు లేదు మన నాకిట్స్ పెట్టింగా సర్పంచ్ కాదు ఈ కుంటకు నీళ్లు రా తెప్పించుకోలేదా మీరు ఎట్టు నుంచి వస్తాయి నీళ్లు చిత్రావతి నుంచి ఆడినొచ్చేస్తా అది తగ్గునులే ఇది వచ్చి అవును మరి మీరు ఎందుకు చేయించుకోలే పని పని ఎందుకు నువ్వు నాకు ఎప్పుడు చెప్పిన మోరీలు ఉన్నాయి ఒక నిమిషం ఎన్ఆర్జీఎస్ లో ఒకసారి వంక ఇది ఈ కుంటకు నీళ్ళు వచ్చేదంట్లో ఫీటర్ ఛానల్ అంతా దెబ్బతినిందంట మన దాంట్లో ప్రొవిజన్ ఉంది కదా ఎస్టిమేట్ రెడీ చేసేసి వాలంటీర్లమ్మా ఎంతమంది వాలంటీర్లు మొత్తం మీ క్లస్టర్ అంతా రమ్మన్నాం కదా ఆఫీస్ మెండుకు ఎంపీడి గారు క్లస్టర్లో ఉన్న వాళ్ళందరూ రమ్మన్నారా తెల్లర్లు లేకపోతే ఎట్లాపా ఏనైనా నా దండ ఉంటుంది కానీ పొద్దున్న వద్దులే వద్దులే విడిచిపెట్టు పొద్దున్నే లేకపోతే ఎట్లప్పా అంత పాలకు వినుకుంటే ఉంటుందా బాగున్నారమ్మా ఏమైందమ్మా ఏం కావాలా ఊరికి అవన్నీ కావాలి కానీ ఏంది కావాలా ఏం కావాలా ఏందిరా నువ్వు నీకేనా హీరో ఏం కావాలా చెప్పు లైన్ మ్యాన్ బిల్లులు కొట్టేయబోతుంటాడు ఇప్పుడు నీకున్న సమస్య ఉంది తీసుకోవాలా కదమ్మా దానిలో ఉండాలి కదా నేను చెప్తే ఎవడికి ఇచ్చాడు ఉద్యోగం జీతం ఇవ్వాలి కదా నేనేసేటన్నా అది అది సరే కానీ దానిలో పోస్టులలో మన వీళ్ళనందరినీ కూడా రిక్రూట్మెంట్ తీసుకొని తీసుకున్నారు జేబీఎల్ కింద నీకు తెలుసు కదా మళ్ళీ మేమకు చెప్పాలా కదా ఏమైంది ఊర్లో నీళ్ళు లేవా నీ కొడుకు అయిపోయింది ఇప్పుడు ఊరిది చెప్పు ఏం సమస్య ఏమైంది నీళ్ళది ఏమైనా సరే ఊరుకుండా ఉండు అమ్మ చెప్ప నీళ్ళే నీళ్ళు ఎట్లా వస్తాయంటే మీకు సరే నీళ్ళు ఎట్లా వస్తాయంటే మామూలుగా మీకు ఎక్కడి నుంచి వస్తుంటాయి అని అంటున్నా ఎట్లా నీళ్ళు బాగున్నాయి కదా ఇంకేమే ఏంది నాకు అర్థం కాలేదు రిపేర్లకు వచ్చింది నిన్న మొన్న అంటే ఎట్లక్క ఏం పేరు మీ పేరు నారాయణమ్మా ఎట్లమ్మా ఏం చేసినావా ఐటీఐ చేసినావా ఈ కొత్తగా వస్తానే లేదు సబ్స్టేషన్లో వచ్చినప్పుడు రా నువ్వు మీ అమ్మకి చెప్పాలా కదా మేము లెటర్ రాచంటే అన్నీ అయిపోతాయ ఒక్క నిమిషం అర్చద్దు అర్చద్దు ఏం కాల ఏం కాదు ఆ కంటికి ఇక్కడ మీరు ఫంక్షన్కి వచ్చినప్పుడు నా కంటికి తగిలింది ఏంది అర్థం కాదు కన్ను రెండు నుంచి చూపించుకుంటాను నన్ను ఒకటి నాకు కాలేదు ఏం కావాలంటే నా కన్ను కన్ను కనపడలేదా కనపడలేదు ఏ కన్ను కనపడలే కన్ను ఇవంతా ముప్పుగా తిరగట్ట కనపడదు నువ్వే కనపడదు రాదు పెద్ద అని చెప్పినారు పుట్టపర్తులు కూడాను అంతే పెద్ద అర్థం కాల ఇప్పుడు ఈ కన్ను కనపడటం లేదా కన్ను కనపడదు నాకు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటావా చేసినాను చేసినారు సార్ ఇది చేసినారు ఇంకేం కావాలా నాకేదో న్యాయం చేయండి అంటే నీకు ఆపరేషన్ కావాలంటే చేపిస్తా ఫ్రీగా పెన్షన్ వస్తాందంటాను ఇంకేం కావాలా డబ్బులు కావాలా డబ్బులు కాదు సార్ నాకు పిల్లోనికి నాకు బిల్లోని పది లక్షల దాకా డబ్బు ఖర్చు అయింది కరెంటు తగిలి కరెంటుకు ఇది యాక్సిడెంట్ తగిలి
కాదు పెద్ద నాను అడిగితే నేను లెటర్ ఇచ్చినాను నువ్వు చెప్పిన ఎస్సీ కి ఫోన్ చేసాను ఏమనలేదు ఆ మళ్ళీ ఏదో దాని గురించి న్యాయం చేయండి సార్ మాకు అంటే ఏం సరే అవసరం కన్ను పోతే పోనీ నాకు న్యాయం అయ్యా నీ కన్నుకు ఆపరేషన్ చేపియాల చేపిస్తాము నాకు పిల్లనికి ఏందో న్యాయం చేయండి సార్ మాకు సరే సరే నువ్వు అన్ని నువ్వే చెప్తావు మరి ఏదో మా కన్నే అవుతుందో పోతే పోయి నీ బా తలుచుకుంటా అంటే రోజు తలుచుకుంటా పక్కన ఒక నిమిషం నీ కన్ను ఏ ఇంకా ఊరుకుండా ఆగుంటే కన్నుకు ఆపరేషన్ ఉంటే ఆపరేషన్ చేయించినాము పెన్షన్ ఉంటే పెన్షన్ చేయించినాము ఊరు చెప్పించారు సార్ అంత నువ్వే అడిగినావు కదా అంటనా చేయలేదు చెప్పేది నేను చెప్పితే నీకు అర్థం కావటం లేదు కన్నుకు పెన్షన్ ఆపరేషన్ చేపియాలా అంటే వద్దు అంటావు మరి ఏం కావాలా న్యాయం చేయండి సార్ పిల్లోనికి న్యాయం చేయండి సార్ నాకు అన్యాయం జరిగింది నా పండుగ తెల్లారులు మీరే మంచుకొస్తారు అయ్యో నీకు చెప్పితే నీకు అర్థం కావటం లేదేమో నీకేం కావాలా నాకు ఇంతకంటే పొద్దునే పిల్లోనికి న్యాయం అంటే ఎస్సీకే చెప్తాము కరెంట్ వాళ్ళకు మాట్లాడి మీరే చేయండి సార్ వాళ్ళ దాంట్లో పద్ధతిలో ఉంటే నీకు చేస్తారు సాయం చేయకు లేకుంటే వాళ్ళు ఎట్లా చేస్తారు ప్రైవేట్ కంపెనీ అయితే మాట అవును మరి వీళ్ళు ఎందుకు చేయలే సార్ అన్ని బాగున్నామా అతనికి లెటర్ ఇచ్చినాము ఎస్సీ కూడా చెప్పినాం కదా మనము నేనే పర్సనల్ మాట్లాడలేదు నాకంటే ఇంకా దూత ఉంటాడే ఏంది నేనే పర్సనల్ ఎస్సీతో మాట్లాడలేదు సరే సరే ఖాళీ విన్నాడు చెప్తానులే అన్నాడు చెప్పి పంపిస్తున్నాము అదే పాటి పడితే వీళ్ళు ప్రైవేట్తో పోయినారు వాళ్ళకి ఏం సంబంధం అంటారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు కోర్టులో వేసుకున్నారు వాడు ఎస్సీ ఏమన్నట్టు పెండింగ్ ఉంది మేము ఇవి మా కోర్టులో చేయవరకు అంటాడు ఇదే నా కుంటకాలం నీళ్ళు వాళ్ళ అక్కడ ఆడు బూడిసినారు ఆడు అప్పుడు వాడు బూడిసినాడు కాళ్ళు వెళ్ళే ఊరికి అప్పుడు పడగొట్టినాం అంతే కలవట్ట ఒకటి ఈ కలవట్ట మొత్తం విలేజ్ అంటలేదు మొరీలు ఇదంతా కొత్తగా మరి ఆడారంటే దేవాలి అవతల మన్ను వేసుకుంటుంది తర్వాత ఇది ఆడింటి కనుముక్కల నుండి వస్తుంది అనేది కనుముక్కల కొత్త కోట అట్లా వస్తుందా పైన నుంచి వస్తుంది ఇది దీనికన్నా 100 ఎకరాల గట్ల తరి పారతాండి అప్పుడు ఈ మళ్ళీ ఈ పారేది గీరే తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఈ కొంటలే వాళ్ళంటే కుంట ఎన్ని ఎకరాలు ఉంది అదే కొంట ఎకరాలు చిన్నదేనా దాని కింద దాదాపు 200 ఎకరాలు ఉంది
పన్నెండు ఎకరాల కింద రెండు వందల ఎకరాలు ఎట్లా పంట వేస్తావు? ఇప్పుడు దీనిలో మీద పోతుందా? మేము మోరీలును ఎన్ఆర్జిఎస్ లో అన్ని పెట్టిస్తాము, అది చేసి చేసుకోండి అంతే కదా. ఎన్ఆర్జిఎస్ ఇట్లా పొద్దున్నే గుడితే ఏం లైట్లు వెలగటం లేదా? నిన్న కూడా బిగించినారు. ఏమా పనులకు పోతున్నావా? ఏం పనులకు పోతుంటారు? కసును మీ సచివాలయ సిబ్బంది అందరూ వచ్చినారా? ఏమన్నా బాగున్నావా? బాగున్నానా? ఇట్లా ఎనికి రావాలా? టెంకే నేను ఇట్లా కూడా పొద్దున్నే నేను రెడీ కాలేదు గుట్టతాను, మీరు కొట్టుకోండి. కొట్టండి, ఎవరో పోయి కొట్టేస్తారు. పెద్దమ్మ కూడా కానీ 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 మీరు అది గొట్లూరులో అవన్నీ మార్చినారా? అవన్నీ అవును, దాని పక్కన తీసి పెట్టమన్నాం కదా. పక్కన అది వంకపురం పోగుతుంది చూడు, వంకపురం పోగుతుంది. నమస్తేనా బాను. డ్రింకింగ్ వాటర్ బాగానే వస్తున్నాయా ఊళ్ళో? మళ్ళీ ఆమె ఎందుకు నారాయణ రాలేదంటుంది? బాగున్నా. బాగానా? ప్రజ్ఞ బాగుందన్నా? పోనమ్మా. హలో, ఎన్ని ఓట్లు ఉన్నాయి? 800? 900 ఓట్లు. బాగున్నారమ్మా? యారింగా పూలు పెట్టుకొని తిరుగుతున్నావు డిజైన్లో? బ్యాంక్ ఉందా ఊర్లో? తీసేసినారా? ఇప్పుడు తెస్తామంటాను రే. ఏమన్నా బాగున్నారా?
జీవాలు సుమారు ఉన్నట్టు ఉన్నాయా? ఎన్ని లీటర్ పాలు అవుతాయి? 6 లీటర్లేనా? పొద్దున్నారు సాయంత్రం ఆరా? లేదు సార్, అవి ఇంటి పట్టుకు వేస్తున్నాయి. ఊర్లో డైరీకైనా బయటకైనా? ప్రైవేట్ డైరీలో. పవన పెద్దమ్మా, పవనారమ్మా, ఊర్లో ఎన్ని ఉన్నాయి మగ్గాలు? ఏం డబ్బులు పడుతున్నాయి? పన్నాయమ్మా, మగ్గాల లెక్కలు ఉన్నాయా? ఏం లైట్ లేదు, ఏం స్విచ్లు పెట్టలేదా? దేవుని పెడుతున్నారు, నిన్న కూడా జరిగింది, పని ఈరోజు కూడా ఉంది. ఆంజనేయ స్వామి కూడా పూర్వం 70 ఉన్నది. బాగున్నానా? ఏం లైట్లు లేనట్టున్నాయి సుమారు, చాలా చోట్ల లేవు. స్విచ్లు కూడా లేవు. ఇంకా బాగున్నారా? ఏనా స్కూల్ లేదా? ఏ స్కూలు? ఏడేనా? ఏడు ప్రైమరీ స్కూలా ఉండేది? అప్పర్ ప్రైమరీ. స్ట్రెంత్ ఎంత ఉంది? అబ్బో, నియరెస్ట్ హై స్కూల్ అంటే ఎల్సికేపురమా? ఎల్సికేపురంలో ఏడుంది? ఓహో, మీరంతా కనుముక్కలు పోతారా? మొన్న మీది కూడా హై స్కూల్ ప్రపోజల్ పంపించినాం కదా, అయ్యిందా? అయిందా? బాగున్నారు కా? పంపిస్తారు అన్నయ్యకు ఒకసారి చెప్పండి. ఏం పెద్ద ఇంట్లో మందేనా? ఏం కొట్టమే పెట్టుకున్నావు? ఇల్లు తీసుకోలేదా? కొడుకులు లోపల కట్టించినారా? మెయిన్ రోడ్ ముసలాయన ఇట్స్ పెట్టలేక ఏడు ఉంటారా? అంటే ఆల్మోస్ట్ ఆల్ కొట్టాలని పోయినాయి కదా ఊర్లలో. బాగున్నానా? ఏం పెద్దమ్మా, బాగున్నావా? బాగున్నానా? బాగున్నారు కా? ఇట్లా పోయి ఇటు రాలా? ఇదంతా మిగిలింది కదా, ఇట్లా పోయి పోతుందా? ఏమా బాగున్నారా? ఏం పెద్దమ్మా, పెన్షన్ అంతా వస్తుందా? వెనకాల ఇంట్లో ఉందా? పెన్షన్ వస్తుందా? బాగున్నారమ్మా? ఈ ఎంపీటీసీ ఏ దానికి రిజర్వేషన్ అండి? జనరలేనా? బాగున్నానా? బాగున్నానా?
జేజేఎం కింద ఎంత శాంక్షన్ ఉంది ఇక్కడ? ఆర్డబ్ల్యూసీఐ ఎక్కడ? ఆర్డబ్ల్యూసీఐ గారు ఎన్ని లీటర్లు? 20,000? ఎన్ని మల్టిపుల్ గా ఎన్నిసార్లు ఇస్తున్నాడు దీనికి ఫిల్లింగ్? ఆర్డబ్ల్యూఎస్ఐనా? ఏం పేరు మీ పేరు? వెంకటేష్. చెప్పు, డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంది ఊర్లో? ఈ ప్రాబ్లం అంటే అన్ని పీడబ్ల్యూఎస్ఏనా? సత్సాయి లేదా? చిన్న సిస్టమ్సా? ఇది ప్రెజర్ బిల్డప్ కావటం లేదా? మరి ఈ సత్సాయి సిస్టమ్స్ కన్నా పంప్ చేసే కావటం లేదా? అది సపరేట్, ఇది సపరేట్. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ప్రతి చోట ఓహెచ్ఎస్ఆర్ కావాలనుకున్న చోట అంతా జేజేఎం లో మనం ప్రపోజ్ చేస్తున్నామా? ఎన్ని పెట్టినారు ఇక్కడ మండలంలో? అన్ని మొత్తం టోటల్ గా ఉన్నాయి సార్. జేజేఎం లో ఇస్తున్నారు శాంక్షన్స్? ఎట్లా క్యాల్కులేషన్ చేస్తున్నారు మీరు? 55. కానీ మంది డిడిపి డిస్ట్రిక్ట్ కదా, డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉంది కదా. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద కూడా వాడు 75 LPDCDL అంటాడు కదా. అవును, మిగతా డిస్టిక్ వేరే, కానీ మన జిల్లాకు సంబంధించి డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉన్నాం కదా మనం ఆల్రెడీ. డిడిపి డిస్టిక్ కదా అంటున్నా. మరి మీ వాళ్ళకి తెలుసా? తెలియదా? తెలిసింటే ఇంకా దాన్ని కెపాసిటీ పెంచుకుంటే సరిపోతుంది కదా. ఎన్నిసార్లు ఊరికనే ఉన్న పాపులేషన్ సార్, మామూలుగా ఇక్కడ వాటర్ ఇబ్బంది ఉండని చెప్పేసి దీనికి 75 LPCDL ఇవ్వాలి అనేది ఉంది అనమాట డిడిపి కిందనే. పట్టణాల్లో అయితే 135 ఇవ్వాలి అనేది, 135 ఇవ్వాలా, రూరల్లో అయితే ఈ పద్ధతిలో ఇవ్వాలని 75. నువ్వు మళ్ళీ 50కి ఇచ్చారు కదా, భవిష్యత్తులోకైనా ఇబ్బందే కదా. ఆల్రెడీ మనకు ప్రొవిజన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉంది సార్ శాంక్షన్ అయితే. మళ్ళీ ఏం బెస్ట్ చేస్తే వస్తాయి మీకు నీళ్ళు? అది వదిలేయండి, అది వచ్చినప్పుడు చూస్తాం. కానీ ఇప్పటికి ఇప్పటికైతే సార్ సరిపోతున్నాయా? నేను అనేది అదే, ఏం చేస్తే మేలు అంటున్నా. ఏం చేస్తే మేలు? ఇప్పుడు ఒకరు మాట్లాడండి. జేజేఎంలో శాంక్షన్ ఉందా? 3.5 లక్షలు ఎంత ఉంది? దాంతో రిజాల్వ్ అవుతుందా? మన 14 ఫైనాన్స్ ఏం పెట్టినారు అంతా? ఏం ఏం పని పెట్టినారు? నేను అడిగే ప్రశ్న అది కాదు. ఏమేమి వర్కులు పెట్టినారు? 14 ఫైనాన్స్ అంతా డ్రింకింగ్ 14 ఫైనాన్స్ అన్ని డ్రింకింగ్ వాటర్ కే పెట్టారు కదా. సిసి రోడ్స్ కానీ అట్లా ఏం పెట్టారు? అదే ముందు మిగతా అంతా దీనికి మీ ఊర్లో కత్తి కొట్టాలో బానే ఉందా? నీళ్ళు బానే ఉన్నాయి అందరికి. సరే, పంచాయత్ లిమిట్స్ లో కొద్దిగా చూసుకోండి. సిస్టమా పెద్దదా? సిస్టమ్స్ పెడతాంలే, ఆ ఊరికి కూడా ఒకటి సిస్టమ్ పెట్టు. ఇది చూసుకోండి, రెగ్యులేట్ చేసుకొని దీన్ని ఫిల్అప్ చేస్తున్నారా? అంటే తక్కువ వస్తుంది సార్ నుంచి. మరి పైప్స్ ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే అవునా రెక్టిఫికేషన్? చూడండి, పైప్ లైన్ డ్యామేజ్ ఉంటే అది కూడా అంతప్పటికి తెల్లారిందా మీకు? అవునా? పెడతా ఎన్ఆర్ఐ చేస్తా పెట్టి చేపిస్తారు సార్. నేను వచ్చేటప్పుడు చూసి ఏం పెద్దమ్మా బాగున్నావా? అదే
ఎంత లాంగ్ కడతన్నారు? ఇదంతా బాగుంది కదా ఫీడర్ ఛానల్. శాంక్షన్ అయిన రోడ్డే కదా, వాటర్ రాలే, కాంట్రాక్టర్ రాలే, కాంట్రాక్టర్ రాలే, ఏమైంది? శాంక్షన్లో ఉంది లే, వస్తుంది నా కొడుకుని పిలిచి చెప్తాను, పిలిచి చెప్తాను, అయిపోతుంది, మంజూరు అయిపోయినది ఇంక అడిగిపోతుంది. పనికిమాలోడు కాంట్రాక్టర్ ఉన్నాడు, అతను పని చేసుకుని ఉన్నాడు. ఊళ్ళో సీసీ రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయా? ఏం పూజారప్ప బాగున్నావా? ఏం పెద్దమ్మా బాగున్నావా? బాగున్నావా? ఎందుకు ఇట్లా గుంతలన్నీ పెట్టుకున్నారు ఈ రోంతలోనా? ఎక్కకుంటే అయితే పైప్ లైన్ అయినా పెట్టించుకోండి. ఇక్కడ బాగున్నా పెద్దమ్మా, బాగున్నా? ఇక్కడేమైంది ఈ సందర్భంలో? లేదు చిన్న చిన్న పైట్లోపా. ఇది స్కూలా? మళ్ళీ ఇప్పుడు ఇట్లా వస్తామా? స్కూల్ పోనా ఏమి ఇల్లు పెట్టుకోవాలా? ఇప్పుడు పెట్టుకున్నావా? బాగున్నారమ్మా? అవును, ఈ సొంత రోడ్డు ఎందుకు మిగిలిపోయింది? అంత తర రోడ్డు ఒక్క నిమిషం అండి. ఇది పిఆర్ ఇది పంచాయత్ రాజు రఘుస్వామి రమణ ఉన్నాడా? ఉన్నాడు. పంచాయత్ అదే అదే ఇంకెన్ని ఉన్నాయి ఈ ఊర్లో రోడ్లు, అది ఈ పంచాయతీకి సంబంధించి 20 లక్షలు ఎక్కడ ఈ ఊరికే? అంత నాకు తెలిసి అంత బాగానే కనపడుతుంది సీసీ రోడ్లు. అన్నీ కలిసి 20 లక్షలు ఎందుకు అయితే అయ్యా? అవసరం ఉందా ఊరికి నోటికి వచ్చినట్టు చెప్తాను.
ఎందుకంటే ఈ రోడ్డు అది అది కూడా పెట్టేటట్టు చూడు. మెయిన్ రోడ్డు కూడా పెట్టేటట్టు. మెయిన్ రోడ్డు వీళ్ళకి సంబంధం ఉంటుంది అదే. అది రెన్యూవల్ చేయాలి. అలా కాదమ్మా, రెండు ఉంటాయి. పిఆర్ఐ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు మెయిన్ రోడ్స్ అన్ని చూస్తూ అంటారు. వీళ్ళు ఇవి ఇవి చూస్తూ అంటారు. పిఐ ఉంటాయి ఊర్లోదే. ఏమి గిజుకో నాకు, పొద్దున్న లేచినాను వచ్చి ఒకటి చెప్తా అంటే సరిపోతాడు. సిసి రోడ్డు డ్యామేజ్ అయింది సార్. ఊర్లోదేనా? ఓకే, అది మెయిన్ కనెక్టింగ్ రోడ్ కాదా వచ్చేది? ఎన్ని ఉన్నాయి రాసుకొని చేసాను. మార్చిలో దాంట్లో పెట్టే దాంట్లో చూడండి సరేనా. కరెంటు పోల్లు లేదు కదా ఇక్కడ. ఇది వేస్తారులేమ్మా, ఏప్రిల్లోకి వచ్చేస్తా. మన పెద్దనా అట్లుందా? ఎవరు మావి? ఎన్ని ఉన్నాయి జీవాలు? 60? ఎవరు పోతారు మేతకు? మీరే పోతా అంటారా? కొండలు పోతా అంటారా? అమ్మా పోనావా? పర్సన్నా 1000-2000 అన్న ఉంటాయా జీవాలు ఊర్లో? మేకలు 6 మంది ఉంటాయి, గొర్రెలు ఎక్కువ ఉంటాయి. గొర్రెలు 15 మంది కళ్ళు ఉంటాయి. 14000. ఏ పెద్దమ్మా బాగున్నావా? ఇండ్లు ఎందుకు కట్టించుకోలేడా? ఇప్పుడు ఇండ్లు వచ్చిందా? యావ నుంచి వచ్చినారు? మా దొరిగిలు మర్తాడా? ఏం ఆ నుంచి ఎటు కిందకి వచ్చినావు? చాలా ఏం లేదు. ఊర్లో పంచుకుని ఆ రోజు పట్ట దీంట్లోనా గవర్నమెంట్ కట్టిస్తారు? ఇస్తారులే. ఎవరు హౌసింగ్ ఏ వచ్చినాడా? రాలేదా హౌసింగ్? ఏ రమ్మని చెప్పినారు. కట్టిస్తారులే అమ్మా, పెన్షన్ ఎంత వస్తుంది కదా. ఏం చేస్తుంటారు? చాకలి పనేనా? మన మేకలు కూడా ఉన్నాయా? ఇది మన జగన్ అన్న తోడుకు పెట్టినారా? 10,000 ఎందుకు పెట్టలే? ఇది ఇస్త్రీ పెట్టుందా లేదా? ఇస్త్రీ పెట్టలేదా? అది పెట్టుకోండి. 10,000 అది వస్తా డబ్బులు, సంవత్సరం వస్తా అంట కదా. వస్తాను, స్కూల్లోకి వస్తానులేండి. హెచ్ఎం గారు మీరు అడిగిందండి. ఏం పెద్దనా బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? పెన్షన్ ఎంత వస్తుందా? బాగున్నానా? బాగున్నా అక్క. ఈ స్విచ్చెస్ కూడా లేవు చూడండి. ఎండి ఒకరు ఈ వైర్లు అన్నీ పెట్టి కొన్నారు. ఇవన్నీ మీ 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 వాళ్ళు ఉన్న ఏరియానా? ఏక్లో ఉన్న ఏరియా. కుర్వాస్ కూడా ఉన్నారా? కురవాళ్ళు ఏక్లోలు వాళ్ళు సపరేటే ఉన్నారు కదా కురవాళ్ళు. ఏనా నాకే వద్దు. 4 ఇంచులు ఉన్నాయి. ఎన్ని అడుగులు ఉన్నాయి? 220 పోయినా. నిలబడతాయా అవి? 220 ఎన్ని తెరలు పోయినాయి? 4 తెరలు పడినాయి. 4 తెరలు పోయినాయా? ఓకే. నల్లరాయి పడిందా? తెల్లబండను మామూలుగా ఎర్రబండ.
అయితే ఎర్రగొంతు ఉంటుంది. ఈ నల్లరాయి ఉంటేనే కొద్దిగా డౌట్. నల్లరాయి కొండ కింద మోటార్ ఇస్తాం కదా, ఎన్ని ఎకరాలు ఉంది? 350 మోటార్ ఉంది. మోటార్ అన్ని ఇస్తాంలే, కరెంట్ కూడా కరెంట్ లైన్ కూడా ఇప్పిస్తాంలే నాయన. సరేనా, ఇంత దీంట్లో మున్సిపల్ ఎలక్షన్లలో ఉంటాం కదా. గుడ్ మార్నింగ్ మా, అంగన్వాడీ సెంటర్ కూడా ఇక్కడేనా? చెట్లు ఉంది బాబు, ప్రజెంట్ ఉందిలే. ఎన్ని లక్షలు శాంక్షన్ అయింది ఇది? 18 లక్షలు. పెయింటింగ్స్ కూడా బాగానే వచ్చినాయి. అటు వర్క్ వేస్తామన్నారా? అన్ని చోట్ల వేస్తున్నారా అటు వర్క్? మళ్ళీ మనల్ని కాంటాక్ట్ చేసుకోమన్నారు సార్. ఇక్కడ లోకల్ నిమ్మల్ కొంటు వాళ్ళని పిలిపించేసి మనమే చేద్దాం అనుకుంటున్నాం సార్. మొత్తం ఎంత స్ట్రెంత్ ఉన్నారు? 104 సార్. యాజ్ అ టుడే అప్పర్ ప్రైమరీలో, అప్పర్ ప్రైమరీ అయితే 30 సార్. 32 మొత్తం అంతా కలిసి. మనం హై స్కూల్కి పెట్టిన ప్రపోజల్ ఎక్కడ వరకు ఉంది? అది ప్రపోజల్ ఆర్జేడీ గారికి అయితే మనం జస్టిఫికేషన్ రిమార్క్స్ రాసి పంపించాం సార్. అక్కడ నుంచి కమిషన్ వెళ్ళిందండి సార్. నాకు ఒకసారి ఫైల్ ఇవ్వండి, నేను కమిషనర్తో కూడా మాట్లాడతాను. సరే సార్, మిగతా అన్నీ క్లియర్ చేసినాము. ఇది ఒకటి ఇక్కడ పెండింగ్ అయితే మనం అంతా ఇక్కడికి వెళ్తామంట కదా, కనుమొక్కలకు. కనుమొక్కలకు దీనికి ఫీడింగ్ విలేజెస్ ఏమున్నాయి సార్? ఇప్పుడు మనకు కరంపల్లి ఉంది సార్. అంటే ఈ ఈ పంచాయతీ పక్కన సీసీ కొత్తగూడ పంచాయతీ ఇవే కదా? సీసీ కొత్తగూడ, కనంపల్లి, నిమ్మలకుంట, కోదలపల్లి. స్ట్రెంత్ అయితే బాగానే వస్తారు సార్. పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేటోళ్ళు కూడా ఉన్నారు. హై స్కూల్ ఏంటంటే మాకు అంటే కొద్దిగా టౌన్కు దగ్గర కదా దానికని. సో అంటే కనంపల్లికి దీని కనుమొక్కలకు దీనిలో పోతున్నారంటే పెట్టచ్చులే ఇక్కడ. స్టాఫ్ లేరన్న ఒక రీజన్తోనే బయటికి వెళ్తున్నారు సార్ పిల్లలు. సార్ హై స్కూల్ అయితే ఆటోమేటిక్గా రేషనలైజేషన్లో అన్నీ వచ్చేస్తాను. నాకు నేనే కదా ప్రతిపాదన పంపించినది. ఎక్కడ ఎక్కడుందో ఒకసారి ఫైల్ చూసుకోండి సార్. ఈరోజు మాట్లాడి నాకు ఆ ఫైల్ ఏదని ఉంటే నాకు వాట్సాప్ పెట్టండి, నేను కమిషనర్తో మాట్లాడతాను. ఎంతమంది ఉన్నారు, స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు మీరు? ఆరు మంది ఉన్నారు స్ట్రెంత్. 106 మెంబర్స్ కంటే సఫిషియంటే కదా, ఇంకా తక్కువ వస్తారనే. నాకే వద్దులే, పక్కన వాళ్ళు ఎందుకు పొద్దున్నే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అబ్బా ఏం ఇంత పెట్టి ఇస్త్రీ పెట్టి చేసినావా? నేను గమ్ ఎక్కువ వేసినట్టున్నారు. అమ్మా ఎట్లా వేసుకోను నీరు లాస్ట్ వరకు. ఇక్కడంతా పెయింటింగ్ అయిపోయిందా? ఇంకా డెస్క్లు ఎందుకు బిగిలా? ఈడ టైల్స్ ఇంకేం లేదు కదా, దీంట్లో కూడా టైల్స్ బిగిలా? అవును, టైల్స్ వేయకోకుండా నువ్వు పెయింటింగ్ వర్క్ అంతా ఎట్లా చేయించినారు? టైల్స్ ఉన్నాయి ఇక్కడ, అవసరం లేదు కదా. అదే బాగానే ఉంది ఫ్లోరింగ్ అంతా. మరి టైల్స్ వచ్చినాయంటాడు ఇతను, అది ఫర్నిచర్లే. ఎవడన్నా కానీ ముందు టైల్ వర్క్ అన్నీ చేసిన తర్వాత పెయింటింగ్కి రావాలా? సివిల్ వర్క్ ఎంత, సివిల్ వర్క్కి ఎంత కాస్టింగ్ అవుతుంది? అండర్స్టాండ్. గవర్నమెంట్ కామన్ ప్రొక్యూర్మెంట్ నుంచి ఎంత మీటర్లు వచ్చింది అవుట్ ఆఫ్ 18 లాక్స్లో? సివిల్ వర్క్స్కి మీరు ఎంత పెట్టుకున్నారు ఇక్కడ? మీకు ప్రొక్యూర్మెంట్లో ఏమి ఇంకా మిషన్లు ఇవన్నీ ఎందుకు పెట్టినారండి? బెంచెస్ ఇవన్నీ కూడా వచ్చేసినాయా? ఏమన్నా అదే చూశాను, ఇంకా ఫిట్టింగ్ లేదా? ఏం ఓబ్రెడీ టు వీళ్ళు వస్తామన్నాను. పెయింటింగ్ మననేనా చేసినది? మళ్ళీ నేను ఇట్లా ప్యాచ్ పెలా కనపడతాను. పోస్టర్లు అతికిచ్చినారా? ఆయానమ్మా ఎప్పుడు పెట్టుకున్నారు? ఎంత ఇస్తున్నారు జీతం నీకు? ఇప్పుడు మారింది కదా, 6000 ఇవ్వాలి కదా. నీకు ఫిబ్రవరి నుంచి 6000 వస్తుందా రాలేదా? గట్టిగా చెప్పు. మళ్ళీ 6000 నీకు జీతం పెంచినారు సీఎం గారు వచ్చిన తర్వాత జగన్?
అప్పుడు 3000 ఉండలేండి, ఇప్పుడు 6000 చేశారు. మీకు ఒకరే కదా వచ్చేది ఆయా? మీ స్ట్రెంత్ను బట్టి అయితే ఒకరే వస్తారు. యూటిలైజేషన్ లేకున్నాయా? ఇవి అవసరం లేదా మీ స్ట్రెంత్కు? ఇట్లాంటివి ఏదైనా ఉంటే చిన్న చిన్న ఉంటే నీట్గానే చేయించి పెట్టుకోండి. బాగుంది, బెంచ్ బాగుంది, కూర్చునే సీట్ బాగాలేదు చూడండి. ఏం నేనా సర్పంచ్ గారు, నేను లేట్గా వచ్చినారు. కూర్చుని వెనక దోసండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమి ఇడే విగ్రహం పెడుతున్నారా సరస్వతి? వాళ్ళు పంపించారా మందేనా? నాడు నేడు రాసినారులేండి. ఇక్కడే ఫిట్ చేస్తున్నారా? దీని బదులు సో అంటే ఇయర్ 30 మెంబర్స్ పెరిగారు. గుడ్ గుడ్ గుడ్. ఓవరాల్గా కూడా గవర్నమెంట్ దానిలో 2 lakhs దాకా పెరిగినారు స్ట్రెంత్ అంతా. ఇది ఇంగ్లీష్ ల్యాబా? లిమిట్ లిమిట్ నాకు ఐడియా ఉందిలేండి. ఈ సిస్టమ్స్ అనే యూసేజ్లో ఉన్నాయా? వాడుతున్నారా పిల్లలకి? మొన్న నాడు నేడు తీసేసాను సార్ నేను. ఇదేమైనా ఉన్నీ ఉన్నీలేండి. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వర్కింగ్ కండిషనే కదా. ప్రతిదీ వాడుతుంది సార్. అంటే మనం అన్ని ఊరికి పెట్టుకోవడం కాదు, యూటిలైజేషన్ కూడా ఉండాలి కదా అంటున్నారు. ఇవి కొత్తవి చేసినారా పాతవేనా? హెచ్ఎం గారు ఉన్నదానికి చేసినారు. వాటర్ స్టాగ్నేట్ అవుతుంది, కొద్దిగా చూసుకోండి. నాగప్ప నాయ్ ఏం పెద్దనా? ఒక్క నిమిషం, కత్తే కొట్టాలా? ఏమన్నారు మీ నాయనకేరా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఉండు. మాట్లాడు, బియ్యం కార్డే లేదా? ఎందుకు భూమి ఎక్కువ ఉంది? భూమి ఎక్కువ ఉంటే అమ్మేసినారు సార్. ఒక్క నిమిషం, ఎకరాలు మాత్రం ఉంది. భూమి అమ్మేసినారా? భూమి ఆన్లైన్ తీసేసినారా? 1B లో ఇచ్చినారా? ఎవరు విఆర్ఓ ఎక్కడమ్మా? రాజా నేను ఆడ మాట్లాడతాను. సరే సార్. సార్ నమస్తే. కార్డు వచ్చింది సార్? బ్యాంక్ కార్డు వచ్చింది? ఏది రాలేదా? యాక్టివేషన్ వచ్చింది, నెంబర్ అంతా వచ్చింది సార్. అది వచ్చి రేపు నెల నుంచి యాక్టివేషన్ వచ్చింది. సరే, అది ప్రింట్ అన్నది తీసేయండి. మీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా వాళ్ళకి తెలియదు? ఎందుకు? అవును, ఇప్పుడు తీసేసినారు కదా, అయిపోయింది. వచ్చేస్తారులే పెద్ద ఆయన. సరేనా, నేనేమంటానంటే మీ కొత్త కార్డు వస్తే వచ్చే అప్పటికి మీరు అంత లోపల ప్రింట్ అన్న ఇచ్చేసేయండి. వైట్ పేపర్ ప్రింట్ అన్న వైట్ పేపర్ ప్రింట్ ఇచ్చేస్తారు, ఇప్పటి నుంచి వస్తారులే. సరేనా, మళ్ళీ అది తీసుకోమే. నువ్వు సచివాలయంలో అప్లై చేస్తే సెక్రటరీ ఎక్కడ? మీరే కదా. ఈ పెద్ద ఆయన మళ్ళీ తీసుకొని పోయి పెన్షన్కి అప్లై చేయండి. అయిపోయిందా? నైట్ అయిపోయిందా? అన్ని రాత్రికే చేసేస్తారా మీరు? ఏం పేరు? జి నారాయణ సార్. నారాయణ నారాయణ ఇదే కదా. మరి పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుంది ఇలాకు? ఉందిలే, అదే ప్రింట్ తెచ్చు. క్లియర్ కూడా అయ్యిందిలే పెద్ద ఆయన. సార్ ఈ 6 step ఎన్ని ఉన్నాయండి మొత్తం టోటల్? పెండింగ్ అట్ హైయర్ లెవెల్ ఇంకా 6 ఉన్నాయా?
ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ 26 పెడుతున్నారా? చార్టెడ్ అకౌంట్ పెట్టద్దండి, ఫామ్ 26 పెట్టండి. సరేనా, వస్తుంది రే పెద్దయినా. రైట్, తీసుకో. వస్తానా బాగా. ఈ పెయింటింగ్ కూడా కొట్టేయండి దీనిలో బెంచెస్. చేసాం కదా చెక్క దిగింది కొత్త వచ్చినాయని చెప్పేసి చేయలేదు. అంటే అవసరం లేదా? అవి మనకు కొత్త ఫంక్షన్ వచ్చింది సార్, ఇది అవసరం లేదా అంటాను. వాడుకుంటాం సార్, ఇది కూడా స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు ఏమైనా అవసరం అవుతుంది. అందుకే కొత్తగా సబ్స్ట్రెంట్ వీటికంతా చేయించాలి సార్. ఐరన్ అంటే ఆ చెక్కలు చూడడానికి సరిగ్గా లేవు. ఏం బుక్స్ అంతా పిల్లలకి ఈ బుక్స్ ఈ కొత్తగా చేరిన 30 మందికి స్కూల్ డ్రెస్సులు అన్నీ వచ్చినాయా? మీరు ఇంటెంట్ రైట్ చేసినారా? మీ ఎంఈఓస్కి నేను డిఈఓతో మాట్లాడితే ఉన్నాయి సార్, మీ వాళ్ళు ఇంటెంట్ రైట్ చేస్తే ఇస్తామంటున్నారు. లేదు, యూనిఫామ్స్ బుక్స్ మా దగ్గర మెటీరియల్ ఉంది సార్ అని వాళ్ళు అంటున్నారు. మీరు ఒకసారి మీ ఎంఈఓ కొట్టండి. మీ ఎంఈఓ ఎందుకు రాలే ఈరోజు? ఇవి కొత్త కట్టినారా? పాతవే రెనోవేట్ చేసినారా? అవి కొత్తవి కట్టినారా? సంపు కొత్తదే. సంపు దీన్ని రిపేర్లు అన్నీ చేయించారా? ఇవి జెన్స్ యూరినల్ సార్. ఇవి తీసేపించింటే సరిపోయింది. ఇవి ఇంతకుముందు కూడా ఇట్లే ఉండనా? ఎందుకు అది పెట్టుకోలేదా? వాట్ యూ కాల్ ఇట్ బోర్ హెడ్ ట్యాంక్ ఉంది కదా, మరి అది ఉంటే ఇది ఎందుకు అవసరం కదా? అవసరం లేదు. బోర్ నీళ్ళు బోర్ ఉంది కదా సపరేట్గా, దీనికి సంపు ఉంటే ఇంకా అవసరం లేదు కదా, ఏనా అవసరం కదా? నమస్తే. వస్తా ఒక్క నిమిషం నేను చూసుకొని వస్తా, బాత్రూమ్ చూసుకొని వస్తా, చూడు. ఇవి పని చేయటం లేదా? ఇవి పని చేయకుంటే డెమాలిష్ చేసేయండి, డిస్మాంటిల్ చేసేసేయండి, కొట్టేపోయండి. ఊరికెందుకు గలీజ్ కదా. నీకు 6,000 ఇస్తా అండి. ఇదే ఏమైంది కాలుకి? సరే ఏదేమికే కానీ నీకు 6,000 ఇస్తా అండి. నీట్గా పెట్టాలి ఇవి. యూర్నల్స్ లేవు, ఓన్లీ ఇది ఒకటే పెట్టారు మీరు, టాయిలెట్ ఒకటే. వెనకలు కూడా నీట్గా పెట్టండి హెచ్ఎం గారు. ఇవన్నీ క్లీన్ చేయండి రాళ్ళు గిళ్ళని. ఇది డిస్మాంటిల్ చేయించేసేయండి, పనికి చేయండి. ఇవి ఊరికే మిగతా చెత్తకు మనం ఎంటర్టైన్ చేసినట్టు ఏంటదని. వస్తా వస్తా ఒక్క నిమిషం. ఈ బాత్రూంలో అన్ని ఇది మనం అంత 100,000 పెట్టినది కాదండి, దీని మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. సో ఆయా సో వీళ్ళు రెగ్యులర్గా క్లీన్ చేస్తా అంటేనే తప్ప. దట్స్ గర్ల్స్ యూరినల్ సార్, అది బాయ్స్ యూరినల్ సార్, అంతే కదా. ఆ బొమ్మలు గిమ్మలు అన్న దానికి ఏపిచ్చేసేయండి, దాని క్లీన్లీనెస్ ఉండదు. ప్రీ ప్రైమరీ స్కూల్ అయిపోయిందా ఇప్పుడు ఇది? ఎంతమంది టీచర్లు ఉన్నారండి? 1, 2, 3 టీచర్స్. ఆయాస్ ఎంతమంది? ఇద్దరు ఆయాలు, 3 టీచర్లు. స్ట్రెంత్ ఎంత?
స్ట్రెంగ్త్ ఎంత? అర్థం అంటే మీకు ఎంత ఉందో కూడా ఒకనొకనని మాట్లాడుకొని చెప్పాలా? మొత్తం అందరికీ కలిసి అంటే ఇది ప్రీ స్కూలే కదా, ఇంక అంగన్వాడీ సెంటర్ అంటే 10 మంది ఒక టీచర్ ఉన్నట్టు ఆయన. నీకెంతమంది ఉన్నారు? నీ సెంటర్ ఎక్కడ? దీనిలోనే కలిపినారా? ఇప్పుడు కొత్తగా శాంక్షన్స్ ఇచ్చినారా? కట్టాలా ఇప్పుడు? పిఆర్ఏ ఆర్డబ్ల్యూఎస్కనే వీళ్ళది పెద్ద తలక. హౌసింగ్ ఎందుకు కడతాది? ఇప్పుడు అంగన్వాడీస్ మీరు కడతానారా హౌసింగ్ వల్ల? హౌసింగ్ వల్ల లేదని మొన్న కూడా నేను పీడీతో మాట్లాడినాను కదా. పేపర్ రాకపోవడమేంటి సార్? నాకు అర్థం కావటం లేదు. ఇంక ప్రతిసారి ఒకరి మీకు హౌసింగ్లో అన్ని వేల ఇండ్లు కట్టేది ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు వచ్చి మీకు అంగన్వాడీ సెంటర్లకు మార్కింగ్ ఇస్తారు? పీడీ నెంబర్ ఉందా? పీడీకి ఏం సంబంధం అవుతుంది కానీ? అవును నేను నా ఫోన్ కట్టే వాళ్ళు ఎవరు అనేది మాకు కట్టమని ఇంకా పేపర్ ఇయ్యలేదు కదా. ఎవరు? మేము ఈయన వాళ్ళని అడుగుతున్నాం, మేము వెళ్ళి ఇయ్యలేస్తాం. రెంటలు బిలో ఉండేట్టుగా మీరు చేయండి అని అనిపిస్తుంది. ఇంతకుముందు అవన్నీ మొదలు పెట్టించినారా? అవి చేస్తున్నాం సార్. అంటే సార్ నేను మాట్లాడుతాను, లాస్ట్ టైం ఒక డెసిషన్ తీసుకున్నారు, నేను పీడీతో కూడా మాట్లాడినాను. మేము మాకి వాళ్ళకి హౌసింగ్ 100 ఇండ్లు ఉంటాయండి, వాళ్ళు ఎప్పుడు కడతారు? ఇది జేసీ నిషాంత్ చూసుకుంటారా? సిరి సిరి మేడం నేను మాట్లాడతానండి. ఎవరికి అమ్మా? ఏ అంగన్వాడీ సెంటర్స్ లేవా? పిల్లలకా? ఇప్పుడు ఆప్షన్ ఇచ్చింది మా, ఇప్పుడు ఎన్ఆర్జిఎస్ లో బాత్రూమ్ కట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చినారంట చూడు మా. సార్ బాత్రూమ్ కట్టించుకున్నాను, దానికి బిల్లు ఒక్క నిమిషం వస్తానమ్మా, అదే అది ఒకటి చూసుకొని వస్తా. ఎవరు పెడతారు? మీరు ఎవరికైనా చెప్తే ఎవరికి చెప్తారు? అందరికి ఇది పంచాయతీ సెక్రటరీ ఇక్కడ మా అజయ్ ఇచ్చుడు ట్యాంక్ పైన పెట్టించేసి. ఏ వంట సామాన్లు అవి అన్ని లోపల వేసేసినారు, మీరు ఎప్పుడు చేసి పెడుతున్నారమ్మా? ఇవన్నీ ఎందుకు పెట్టినారు? స్టవ్లు గీవులు చిన్న స్టవ్ సార్, చిన్న స్టవ్ మీద అక్కడ చేస్తాం సార్. వంట స్కూల్ అందరికి కలిసి అక్కడ ఏ పెద్ద స్టవ్లు అయితే ఉడకట్టలేదా? అక్కడ పెద్ద స్టవ్ ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా. బాలామృతం వచ్చిందా? ఏమంట ఓవరాల్గా అంత డిస్టిక్లో అంతా కూడానా? ఈ నెల అదేనా? ఏజెన్సీలతోనా సమస్య? ఏ లాస్ట్ ఈ బాలామృతం అవన్నీ ఎవరి దగ్గర ఉండేది సమస్య? బాలామృతం అవి ఈ ఏజెన్సీలు టెండర్ వల్ల దాని దగ్గర ఇది ఇది ఇదేదో వైఎస్ఆర్ కిట్స్ అవి కూడా రాలేదా సార్? చెప్పు సార్. మన నా దగ్గర దాచేసినారు సార్, సేమ్
ఇంత ముందు బాత్రూమ్ అంటే బాత్రూమ్ అదే ఉంది సార్ చెప్పు ఒకటి బాత్రూమ్ కట్టించుకున్నా సార్ దానికి పిల్లి ఎన్నాళ్ళైంది కట్టించుకొని ఇప్పటికి సంవత్సరం అయితే సార్ శాంక్షన్ అయితే కట్టించుకున్నావు నీ మటుకు నువ్వు కట్టించుకున్నావా డబ్బులతో కట్టించుకున్నా సార్ అవును నువ్వు శాంక్షన్ కాకుండా కట్టించుకుంటే ఎట్లా ఇస్తారు ఐఎస్ఎల్ మంజూరు ఏంటి అప్పుడు చిన్న బాత్రూమ్ అట్లా నువ్వు చెప్పినది బాగుందిమ్మా గవర్నమెంట్ మంజూరు చేస్తే నువ్వు కట్టించుకోవాలా నువ్వంతా కట్టించుకుని బాత్రూమ్ లెక్క కావాలంటే రాదు కదా అదే సార్ దానికి అట్లా పెట్టేకి కాదు శాంక్షన్ అయింటేనే నువ్వు కట్టుకోవాలా శాంక్షన్ కాకుండా కట్టుకొని నాకు కావాలంటే ఎట్లా వస్తుంది ఏం చేది డిగ్రీ వరకు చేస్తాను ఎట్లా హీరో నీకు నేను మంజూరు చేస్తే నువ్వు కట్టుకోవాలా నువ్వంటూ నువ్వు కట్టుకొని నాకు డబ్బులు ఇవ్వమంటే ఆడిస్తారు ఓపెన్ చేసి ఓపెను పిట్టు దానికి ఫోటోలు అన్నీ ఆన్లైన్లో పెట్టాలా ఇట్లా ఇచ్చినారు ఇంకో వీళ్ళ ఉద్యోగాలు పోతాయి అట్లా ఒకటి అయిపోయింది రెండో చెప్పు పొలము దాసేసినాడు సార్ దాసేసినాడు అంటే సాగు చేసినాడు పట్టా ఇప్పుడు అయితే పొజిషన్లో నువ్వే ఉన్నావు కదా నువ్వే ఉన్నావు కదా పొజిషన్ లో అంటున్నా నువ్వే ఉన్నావు కదా ఎన్నేళ్ళ నుంచి మా నాయన చిన్నప్పటి నుంచి అసైన్మెంట్ లో ఉన్నారా సరే అసైన్మెంట్ కమిటీ ఇంకా ఏర్పాటు కాలేదు ఒకసారి అసైన్మెంట్ కమిటీ అయిపోతానే నీకు పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేస్తాం సరేనా అంతవరకు నువ్వు సాగులేకి విఆర్ఓ ఇది సాగుదానిలో లేక అడంగల్ రికార్డ్స్ ఎక్కిస్తానవా అదే ఆన్లైన్లోనే ఎక్కిస్తానారా నువ్వు సాగులో ఉన్నట్టు ప్రతి సంవత్సరం ఎక్కియాలా ఏం పంట పెడుతున్నామని అర్థమవుతుందా ఊరికి కనపడిన భూమి అంతా మాదే అని చెప్పుకోకుండా నువ్వు భూమిలో ఉన్నట్టు నువ్వు దానికి సాగు చేస్తున్నట్టు ప్రతిసారి పంట బుక్ చేస్తూ వస్తా అంటే గవర్నమెంట్ ఒకసారి నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు నీకు ఇస్తారు సరేనా ఇప్పుడు ఎత్తుతానారా లేదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏ ఎలక్ట్రికల్ ఎక్కడ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండను ఏ ఎలక్ట్రికల్ హెచ్డిఎస్ జరుగుతుంది ఇక్కడ ఈ ఫీడర్ కింద స్టార్ట్ అంటే వచ్చినారు స్టార్ట్ చేస్తారు మీరు ఏ ఊరు ఏం ఎందుకు రవి ఊరుకుండు ఒక రెండు నిమిషాలు ఉండు ఒకటి మాట్లాడతాడు అన్ని ఆత్రాలు షోల దగ్గర కొరుకుతా ఉండాలి ఒక రెండు నిమిషాలు ఉండు ఎంత హండ్రెడ్కి ఏ విధంగా సర్వీసులు ఎక్కువ ఉన్నాయా దాని కింద సర్వీసులు అంటే ఇప్పుడు హెచ్విడిఎస్ ఉందా లేదా ఒక్క నిమిషం పెద్ద జార్ఖండ్ అది ఆడ చికిత్సల దగ్గర కదా జరిగినది అక్కడికి రావాల్సిన మ్యాచ్ ట్వెల్వ్ దగ్గర రావాల్సిన రెండు మ్యాచ్ రెండు మ్యాచ్ అక్కడ జరిగింది వాళ్ళు కాంటాక్ట్ ఇక్కడైతే ఈ ఫీల్డ్ హెచ్డిఎస్ అయితే ఉంది హెచ్డిఎస్ ఉంది మెటీరియల్ ఇచ్చినాడా నేను సింపుల్ విషయము నాకు అంత వద్దు ఈ ఫీడర్ కింద జరుగుతుందా లేదా పని పోనీ ఈ ఫీడర్ కింద శాంక్షనింగ్ ఉందా షూరా షూర్ సార్ మొత్తం మండలం అంతా అయిపోయింది నా ఫోన్ ఇది మా కాంటాక్ట్ ఎవరు గంగిరెడ్డి గంగిరెడ్డి కదా కాంటాక్ట్ కూడా గంగిరెడ్డి సార్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కానీ మనం శ్రీకాంత్ మాట్లాడుతాం ఇప్పుడు పోయిన దాంట్లో ఏం చేసినారంటే పెద్ద ఆయన ఈ హెచ్డిఎస్ అనే స్కీమ్ ఉంటే అది చేయలేము నేను తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కేవలం ట్రాన్స్ఫర్ కోసమే ఓ 15 కోట్లు పెట్టి మొత్తం అంతా నియోజకవర్గాలతో చేపిస్తాము దానికి సంబంధం లేదు 100కి సంబంధం లే ఇప్పుడు 25 వేస్తారు నీకు రెండు ఉంటే 25 వేస్తారు సర్వీసులు కట్టుకుంటది పోయినసారి అయిపోయింది వాళ్ళు అన్ని ఫీడర్లు వాళ్ళేందో ఈజీగా పెట్టుకొని ఆపినారు నేను మళ్ళీ వస్తానే శ్రీకాంత్ ఎన్నో ఉన్నాడు ఎత్తుల అయ్యో జరుగుతుంది పని అంటే స్టార్ట్ అయింది జరగకపోతే నేను ఇవి చెప్తాను జరుగుతుంది కదా మళ్ళీ వీళ్ళ ఊళ్ళో ఎట్లా జరిగింది
నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా, మీరు కూడా ఏఐ గారు, ఆ పని జరిగేటప్పుడు మీరు లైన్ మ్యాన్ ఉంటారు కాబట్టి సర్వీసులన్నీ ఏదైనా కట్టనబడినా కానీ ఇంకోటి ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడే కట్టేసుకోండి. ఒక హెచ్పికి 960 రూపాయలు మీ సేవలో కానీ సచివాలయంలో కానీ కట్టాలా. మీరు వాళ్ళకి వీళ్ళకు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లే, అర్థమవుతుందా? సచివాలయంలో కట్టాలా. మళ్ళీ వాళ్ళు పని అంతా చేసుకోబోయిన తర్వాత మాకు డీపీల్లోకి వచ్చినాయి, మళ్ళీ వెళ్ళిపోయినారు అనేది వాళ్ళకి పని చేసేటప్పుడే చేయండి, కంప్లైంట్గా చేయొద్దండి. నేను చూస్తాను, శ్రీకాంత్ రెడ్డి ఫోన్ ఎత్తటం లేదు, ఇప్పుడు మాట్లాడతాను, సరేనా? వచ్చిందంటే ప్రతి దానికి 25 HP దింపుతాం, అర్థమవుతుందా? అది వస్తే రైతులకు ఇబ్బంది ఉంటుంది. ఈ 100 KV పోతాయి, పోయి ఓన్లీ 25 నే నిలబెడతారు, సరేనా? ఒకవేళ దూరం ఉన్నా కూడా అర్థం కావట్లే. 63 దానికి 100 పెట్టాలనే, నీకు అర్థం కావటం లే శంకరన. నువ్వు, నేను చెప్పేది నువ్వు అలాంటి గణం పెడితే ఈ 20 దాని దగ్గరకు వచ్చినప్పుడు దీనిలో పెడతారు 100 KV. ఏంది వర్క్ అవుతుంది అది, చాలా స్పీడ్ గా చేసే వర్క్, వీళ్ళు జరిగే పని. వీళ్ళు తెచ్చేసేదానికంటే వాళ్ళు తెచ్చేసేది చాలా స్పీడ్. వీళ్ళు ఎప్పుడు తెచ్చిస్తారు? వీళ్ళు తెప్పినారనుకో, మెటీరియల్ రాలేదు, ఇది రాలేదు, వైర్ తక్కువ ఉంది, ఇవన్నీ చెప్తా అంటారు. మీరు ఊరికి ఎందుకు? వాళ్ళు బాగా స్పీడ్ గా చేస్తారు. మా ఊర్లో పోల్లు ఏమైంది? పోల్ 3 పోల్ సర్వీస్ ఏంటి కానీ ఇంటర్మీడియట్ పోల్సా? ఇంటర్మీడియట్ పోల్సా, లేకుంటే లెంత్ ఉన్నాయి సార్? ఎక్స్టెన్షన్ ఉంది. ఏ దానికి? రెసిడెన్షియల్ ఇండ్లకా? దూరంగా ఉన్నాయా? నేను ఒక చిన్న విషయం, అయ్యో మీకు మీకు పోతుల నాయకులు ఒకటి చెప్పితే ఈయననే వినరయ్యా. అవతల వాడు మాట్లాడేంత వరకు కూడా వినరా? అతను ఒకటి చెప్తున్నాడు, నువ్వు వెనకాల ఒడిచోలో ముందర ఒకటి చెప్తున్నాడు. ఇప్పుడు నీకు కొత్త పోల్స్ కావాలన్నా, ఎక్స్టెన్షన్ పోల్ కావాలా అంటే ఇండ్లకు? ఇండ్లకు కావాలా? ఇండ్లకు కావాలి అనుకుంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ది పోల్స్ కావాలంటే మీరు ఇతను ఏదో ఎస్టిమేట్ వేసిస్తాడు, ఒక స్తంభమా రెండు స్తంభమా, దానికి ఎంత అవుతుందో అంత కట్టాలి. ఫ్రీగా అయితే చేయడు. అది లైన్లో 3 లైన్ కలిసి ఒక 3 పోల్ ఉన్నాయి. అర్థం కాలేదు మీకు? మీకు తెలుసా సమస్య? స్కెచ్ చేస్తారు, అది ఎస్టిమేట్ వేస్తారు. ఫ్రీగా చేయడు. ఫ్రీగా ఏది చేస్తాడంటే ఎలక్ట్రికల్కు అటు ఇటు ఉంటాయి కదా, ఇలా వైర్ కిందకి పడిపోయి ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో లూజ్ లైన్లు ఉంటే ఆ రెండింటి మధ్యలో కరెంటు పోల్ పెట్టడానికి అది ఉచితంగా చేస్తాడు. అదేవిధంగా ఏదన్నా కరెంటు పోల్ ఇరిగిపోయినా డ్యామేజ్ అయినా అలాంటివి ఏమైనా ఉంటే అవి ఫ్రీగా చేస్తాడు. అర్థమవుతుందా? ఇది ఏమంటే ఎస్టిమేట్ అవుతారు, చాలా మందికి తగ్గి చేయించేది. చూడండి, చెప్పు నీ సమస్య అని చెప్పు. ఏదో సమస్య చెప్తా అంటు కదా, నీదేం చెప్పు? కొత్తిళ్ళకు రెసిడెన్షియల్ ఎస్సీ కాలనీకి ఏదో గ్రాంట్ కింద ఉంది కదా వాళ్ళకు. గ్రాంట్ అంటే ఇప్పుడు లేదు సార్? సప్లాన్ ఉండే ఇప్పుడు లేదా? సప్లాన్ కింద ఎన్ని ఎన్ని అవసరం పడతాయి? మనకు 5 పడతాయి. నువ్వు 5 పడతాయి కదా, వీళ్ళు ఎస్టిమేట్ వేసుకున్నారా? కొత్తగా కట్టుకున్నారా? వాళ్ళు ఎవరైనా కానీ సర్వీసెస్ కట్టుకుంటే దానిలోకి పెట్టి ఇచ్చి చేస్తారు, సరేనా? మాకు హెల్పర్ అంటే మన సార్ కు నేను ఫోన్ చేశాను, ట్రాన్స్ఫర్ ఇతను ఏం చేస్తాలే కానీ హెల్పర్ లకు మన ముసిరి చేస్తే లైన్ మ్యాన్ కో ఇప్పుడు జేఎల్ఎం ఉన్నారు కదా, జేఎల్ఎం చేసి జయరామ్ మీ ఊరు రా అంటాడు మా పంచాయతీ. సార్ ఇప్పుడు ఎందుకు రాడు పంచాయతీకి? నువ్వు మొత్తం క్లస్టర్ కదా సంబంధము, ఇద్దరికి ఇచ్చినారు సార్ యాక్చువల్గా. ఏంది అర్థం కాలే? ఏంది అయ్య గారు సమస్య చెప్పండి. పిల్లోడు యాక్సిడెంట్ అన్నాడు కదా, పిల్లోడు పెరాలసి వచ్చి పడిపోయినా యాక్సిడెంట్ అయ్యాడు సార్. మొత్తం 7 విలేజెస్ సార్ ఇవి. నాకు వచ్చేసి కత్తే కొట్టాలు, మూటమార్ల, అక్కడ తుంపర్తి, పూతల నాపల్లి సార్, సిసి కొత్తకోట, నిమ్మలకుంట, కనంపల్లి వచ్చేసి నాగేంద్ర అని కనంపల్లి వచ్చారు సార్. మొత్తం పెరాలసి వచ్చి 1 ఇయర్ నుంచి పడిపోయినారు సార్. ఏమి, ఎంత వయసు? చిన్న పిల్లోడా? చిన్న వయసు? మరి ఇంత చిన్న వయసుకి ఎట్లా వచ్చింది? బల్లో స్కిట్ అయిపడి వచ్చింది సార్. ఓకే, అప్పటి నుంచి ఇంకెవరిని స్టాఫ్ అరేంజ్ చేయాలి సార్? మీతాకి వచ్చి ఎవరు సీసీ కొత్త కొట్ట వాళ్ళు చెప్పారు సార్ మాకు, ఏంటంటే మీరు కానీ ఏడిగా అర్థం మాట్లాడినారని సార్. అవును, ఇంకా మళ్ళీ రిక్రూట్లోనే కదా వచ్చేది. అవును, అంతవరకు మళ్ళీ రిక్రూట్లోనే కొత్తగా తీసుకుంటేనే దాంట్లోకి వస్తాయి సార్. అంతవరకు నువ్వే అటెండ్ కావడానికి ఏమైతా అంటది?
ఇప్పుడు నాకు పోనే తీరు సార్ ఒక్క నిమిషం విడిచి పెట్టు నువ్వు చెప్పేసి నాకు లైన్ మ్యాన్ ఎవరు కన్సల్టింగ్ రారు సార్ అవును నువ్వు చేసుకొని చేసుకోవాలి కదా ఏం పని ఉంటుంది చెప్పు ఇప్పుడు హెచ్విడిఎస్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం సమస్య ఉంటుంది ఉండేది నువ్వు మామూలుగా నువ్వేం స్తంభాలు ఎక్కేదే ఉండదు ఎల్సీ తీసుకోవడమే కదా మిగతాది అంతా వాళ్ళు చేయించుకుంటా అంటారు కదా ఎల్సీ తీసుకుంటేదే కదా అంతకంటే వేరే పని ఉంటుంది చెప్పు నీకు ట్రాన్స్ఫర్ ఇన్కంప్లీట్స్ నేననే జయరామ్ రైతులకు నీకు అంత ఇబ్బంది పడుతుంటే నాకు ఈటికే గెర తీసుకుంటా అంటే ఎట్లయితుంది నీ నీ కొలీగే కదా ఇబ్బంది పడతా ఉండేది అవునా లేదా నువ్వు తీసుకుంటే మ్యాక్సిమం ఏం ఉంటుంది ఎల్సీ తీసుకోవడం తప్ప ఏం పని ఉంటుంది చెప్పు అవునా లేదా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఎస్టిమేట్ చేయడం ఉంటుంది అవునా బ్రేక్ డౌన్లు ట్రాన్స్ఫర్ ఫెయిల్యూర్స్ అన్ని ఎగ్జాక్ట్లీ ఏం సమస్య నువ్వు చేయాల్సింది ఎస్టిమేట్ జనరేట్ చేయడము ఒకవేళ డ్యామేజ్ ఏమంటే స్టోర్కి పంపించి తెప్పియడము ఇవి తప్ప ఏముంటుంది చెప్పు ఫీల్డ్లో పేపర్ పనే కదా అంతా ఎక్కి దిగేది ఏమైనా ఉందా అంతా ఉంది సార్ ఎక్కి దిగి ఫీల్డ్లో వర్క్ అంతా ఒక్కనే చేయాల్సింది సార్ అవును ఎక్కడో ఒక చోట రైతులకు ఇబ్బంది ఉంటుంది అటెండ్ అవుతాండి ఏమైతుంటది ఎమర్జెన్సీ దానిలో అటెండ్ కాకపోతే ఉంటుంది పోతాండు కొత్త ఇప్పుడు నీకు కొత్తోడు రావాలి లైన్ మ్యాన్ రావాలి అంటే రిక్రూట్మెంట్లోనే కదా రావాల్సింది వచ్చేంత వరకు చూసుకో మన మనం గీత తీసుకుంటే ఎట్లప్ప ఏడండి మన పని చేసి పోయిన చోట మనల్ని 10 సార్లు అనుకోవాలా సార్ బాగున్నా ఏమన్నా స్కూలు రాలేదా బిల్లుల కంద మళ్ళీ వచ్చాలే లేట్ గా దాతల పేర్లు అంతే చెయ్యాలనుకున్న వాళ్ళందరికీ దాతల పేర్లే అట్లా ఎవరు చేసినారు పని నువ్వు చేసినావా సరే సరే దాతల పేర్లు రాస్తారులే చేది చేది బిల్లులు మమ్మల్ని అడగద్దు బిల్లు మా డిపార్ట్మెంట్ కాదు అదే ఎవరు ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ వచ్చాడు బోను కట్టేస్తే వాడే ఇంజెక్షన్ లేస్తాడు కదా హాస్పిటల్ అంటే ఏముంటది ఆడ గోపాల్ మిత్ర లేడా నమస్తే బాగా బాగా చెప్పిరా ఇల్లు కట్టించుకోవాలా పొజిషన్ కార్డు అప్లై చేసినాను పొజిషన్ సర్టిఫికేట్ ఎందుకు ఏడుంది స్థలం ఏడుంది ఎవరిది స్థలం అది నీ నీ దానికి పొజిషన్ సర్టిఫికేట్ గవర్నమెంట్ దానిలోకి అయితే గవర్నమెంట్ పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తారు నీ సొంత స్థలానికి గవర్నమెంట్ ఎందుకు ఇస్తారా నీకు చెప్తే అర్థం కదా ఏం చదివినావు డిగ్రీ ఫస్ట్ ఇయరా పొజిషన్ సర్టిఫికేట్ అంటే ఎవరికి ఇస్తారంటే అన్న గవర్నమెంట్ స్థలంలో నువ్వు ఉన్నావు అనుకో చాన్నాల నుంచి ఉన్నామంటే ఆ గవర్నమెంట్ స్థలము దానికి వీళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు నీ సొంత స్థలానికి గవర్నమెంట్ పొజిషన్ సర్టిఫికేట్ ఏదో కట్టించుకోవాలి నీ డాక్యుమెంట్లు ఉంటాయి కదా ఆ డాక్యుమెంట్లను పెట్టి ఇస్తే అయిపోతుంది అదే నేను అడుగుతున్నాను సొంతమా ఇది అని అడుగుతున్నాను గవర్నమెంటా అయ్యో నువ్వు సొంతమా గవర్నమెంటా నీకే తెలియదు తహసీల్దార్ నేను అడుగుతున్నా గవర్నమెంటా సొంతమా అని అంత స్పష్టంగా అడుగుతాను ఇప్పుడు ఎన్న వల్లది సరే అదే అదే ఇది ఇదంతా చింతతోపు అంట గవర్నమెంట్ ల్యాండే అంట 5 ఎకరాలు ఎంతో ఏదో ఉంది కానీ అవును మరి చింతతోపు ఉంటే ఆర్బీకేలు ఇవన్నీ ఎందుకు కట్టుకోలే ఇక్కడ తోపులో వీళ్ళకు పొజిషన్ ఫార్ అంట పొజిషన్ ఫారాలంటే ఊరికి ఇచ్చినట్టు కాదప్పా పొజిషన్లో ఉండాలా కొత్తగా పొజిషన్ ఫారాలు ఇచ్చినా మాదంటే ఎట్లయితుంది ఈ 6 మంత్స్ అవుతుందంట ఈ పక్కన అది ఉంది చూసినారా దానికి చెప్పనా ఆడ చెప్తాంట కదా
కరువు పని పిల్లో ఆ పిల్లోడు ఏదన్నా పనికి చెప్తే వాడు ఏదన్నా అది ఇది అంటే మీకు కూళ్ళు లేకోకుండా చాలా అంత సతాయిస్తున్నాడు అన్నాడు. సరే సరే ఏం సమస్య ఏమి సమస్య ఏం లేదు ఊరికి కావాల్సిన చెప్తున్నారు కావాల్సి విషయాన్ని నాకు తెలుసులే నా దగ్గర నాకు తెలుసు కదా నువ్వేమి కొత్తగా చూస్తున్నాను నేను విడిచిపెట్టు నేను ఇప్పుడు మాట్లాడతానులే ఈ కరువు పనులు అయ్యో నీకు తెలుదు పెట్టదు ఎంఆర్ఓ ఈయన నీకు విషయమే తెలీదు నీ సొంత భూమో తెలీదు గవర్నమెంట్ భూమే తెలీదు ఎట్లా రాజా మీ నాయన మీరు మీ నాయనకు తెలుసు కదా మళ్ళీ ఎట్లమ్మా హీరో అర్థమవుతుందా ఇతనే ఎంఆర్ఓ గారు ఈయనే చేసి పెట్టేది నీకు నీకు సొంత భూమో ఇది తెలియకపోతే ఎట్లా హీరో చేసి పెడతానులే అదే చెప్తున్నారు పశువుల ఆసుపత్రి చెప్తున్నారు వెటర్నరీ వాళ్ళు లాస్ట్ టైం వెటర్నరీ వాళ్ళు ఎవరైనా వచ్చినారా నీళ్ళ ట్యాంక్ కూడా చేస్తాను నీళ్ళ ట్యాంక్ జేజేఎం కింద పెడతాను ఇచ్చినారంట కదయా పొజిషన్ సర్టిఫికేట్ రెడీ చేసినారు ఇప్పుడు ఇస్తారులే 25 మందికి ఇచ్చేస్తారు ఏం పేరు రైట్ ఇచ్చేస్తాలేనా ఏం పై ఏమైనా పెట్టినారా వెటర్నరీ సెంటర్కి వెటర్నరీ సెంటర్కి హాస్పిటల్ పంపించినారు ఇంకేంది క్లియర్ కాలే రెండు దర్శనాల ఇక్కడికి పెట్టినారు రెండు సెక్రటేరియట్లోనే ఉన్నాయి కొత్తవి ఏం రిలీజ్ చేయాలి ఈ బిల్లు హనుమంత్ సచివాలయంలో సచివాలయంలో ఉన్నాడు నీకు అర్థం కావటం లే డాక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఇదే ఆర్బీకే సెంటర్లోనే వీళ్ళకి సంబంధించిన మందులు కూడా వస్తాయి భవిష్యత్తుకు ఊరికే మనం వెటర్నరీ హాస్పిటల్ హాస్పిటల్ అంటున్నాం కానీ ఇది మా సైకలాజికల్గా హాస్పిటల్ ఉండాలా అని చెప్పేసి కానీ ఎరువులు పంటలకు సంబంధించిన ఎరువులు మెటీరియల్ కానీ పశువులకు సంబంధించిన మెటీరియల్ కానీ అన్నీ కూడా ఆర్బీకే సెంటర్లోనే ఉంటాయి ఇంక నువ్వు అతను వెటర్నరీ డాక్టర్ ఉన్నాడు ఇంకేం కావాలా ఇంతకు మించి రీసెంట్గా 28,000 కూడా పెట్టాం మెడిసిన్స్కి మెడిసిన్స్కి ఇంకేం కావాలా ఎందుకు కావాలి హాస్పిటల్ అంటున్నా నేను చెప్పేది అర్థం కావటం లేదా మందులన్నీ ఆర్బీకేలో ఉంటాయి ఇంజక్షన్ పొడిసేవాడు ఈడున్నాడు ఇక్కడ ఉన్నప్పుడు ఇంక నీకేం సంబంధం ఉంటుంది ఈయన వస్తాడు అంతే కదా అర్థమవుతుందా ఎట్లా సర్పంచ్ గారు చెప్పు పట్టా బాగా వచ్చినారు ఆడ ఊర్లో సార్ ఐఆర్ఓ స్వామి తీసుకుని పోయినాడు క్యాన్సిల్ చేస్తారు ఎందుకు ఏమైంది పొజిషన్ సర్టిఫికేట్ వేరే వాళ్ళ పొజిషన్లో ఉన్నది ఇతనికి ఇచ్చేసినారు సార్ ఎవరో భూమిలో ఉంటే నువ్వు ఎందుకు తీసుకున్నావు నీ పేరు మీద ఎందుకు ఇచ్చినారు నువ్వు ఊర్లో అంత రంపులు పెట్టడానికి సమ్ ఉండేది ఎట్లా పొరపాటు అవుతుంది కొట్టుకొని చావరా ఊర్లలో దిబ్బల కాడే కొట్టుకుంటా అంటారు నువ్వు ఒక పొజిషన్లో ఉంటే ఇంకొకరికి పొజిషన్ సర్టిఫికేట్లు ఇట్లా ఇస్తే ఎట్లయితుంది తప్పు కదా ఊర్లలో చిన్న చిన్న పల్లెలలో ఇవే కదా కొట్టుకుంటే అంతా ఇట్లాంటివన్నీ చేస్తా అంటారు అంత బాధ్యత లేకుండా ఉంటే ఎట్లా ఎవరు మటుకు వాళ్ళు అడుగుతా అంటే వాళ్ళకి ఇచ్చేసుకుంటా పోతాను నువ్వు అడిపోయి చెక్ చేసుకోవాలి కదా మళ్ళీ అవన్నీ దిబ్బలన్నీ తీర్చే బాధ్యత ఎవరిది వస్తుంది మళ్ళీ మనకే వస్తుంది మళ్ళీ మనమే పోలీసులు రాయాలి మనమే ఇవి తీపియాలి ఇవన్నీ మనకే పడతా అంటే తలకాయ నొప్పి మనకి ఇన్ ద సెన్స్ తహసీల్దార్కే కదా ఊర్లలో అన్ని రంపులు పెట్టుకుంటూ పోతా అంటే ఎట్లా సామి క్లియర్ కట్గా చూడాలా మీరు ఫిజికల్ పొజిషన్ చూడుకోకుండా చేయాలంటే ఎట్లయితుంది ఏమన్నా పోన్నావా మీకు కూడా రాలేదా ఎందుకు ఏమని చెప్పినారు భూమి ఎక్కువ ఉందా ఏం పెద్దనా నీ వయసు 1962 అని ఉంది 61కే ఇప్పటికి నీకు 59 ఏంట్లే 60 ఏళ్ళు లేదు అందుకు రాలే పెన్షన్ కానీ వయసు ఉండాలా కదా వయసు లేకుండా ఎట్లా ఇస్తారు ఏం చేస్తుంటారు సాకులో ఇస్త్రీ పెట్ట అన్ని ఉన్నాయా ఉన్నాయా 10,000 వచ్చిందేమన్నా చేదోడు దారికి దీనికి సంబంధం లేదు
వెల్ఫేర్ వాలంటీర్ ఇద్దరండి వెల్ఫేర్ కనంపల్లి వెల్ఫేర్ ఇడి వెల్ఫేర్ ఇడి విజయ్ 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 ఈ పెద్దని గుడ్ మార్నింగ్ ఈ పెద్దానికి 62 ఉంది 62 అంటే 59 ఏళ్ళు ఉన్నట్టే కదా కదా 59 లే 61 వాళ్ళకు 60 ఏళ్ళు అయింది డేట్ ఆఫ్ బర్త్ 1 ఇయర్ తక్కువ ఉంటుంది సరే ఇది ఏజ్ లేదు కాబట్టి దీనికి నువ్వు నేనేం చేయలేము ఇతను చాకలే అతను వర్క్ చేసుకునే రజకులు సో ఇతనికి ఆ 10,000 జగనన్న తోడుది ఎంక్వైరీ చేసుకొని పెట్టండి సరేనా ఏం చెప్పమ్మా ఏ ఏ దానికి ఇందుకు రాలా నీకు సర్టిఫికెట్ ఇది సర్టిఫికెట్ అది వాళ్ళు ఇచ్చింది సరే రెండు ఇది ఇది లేదు ఇది ఇది చెల్లదు అదే సార్ వాళ్ళు ఇచ్చింది అదే నీకు ఐడియా ఉందా డమన్ పాపం అప్లై చేస్తాను సార్ ఆ సదరం క్యాంప్ కి నేను పోలేదు అదేమైంది అనంతపూర్ లో రిజిస్టర్ అయిపోయింది అన్నమాట మేము ఏం చెప్పామంటే మీకు పర్సనల్ గా అక్కడికి వెళ్లి రిజిస్టర్ చేయించుకోండి నేనేమంటాను విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి ఆల్రెడీ సదరం ఇప్పుడు ఓపెన్ అయింది కదా ఎట్లా చూపిస్తుంది స్లాటే కదా స్లాట్ అక్కడ డిలీట్ చేయించుకోవాలి సార్ పిఎస్సి లో డిలీట్ చేయించుకోవాలి మీరు ఇంత ఇంత ముందు వీళ్ళు ఎక్కడైతే అప్లై చేసి ఉంటారో అది ఎక్కడికైతే రిజిస్టర్ నువ్వు నాకు చెప్పినది అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు నాకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చింటావు అపాయింట్మెంట్ నేను అటెండ్ అయినా బై డిఫాల్ట్ ఇట్ విల్ గెట్ డిలీటెడ్ కదా బై డిఫాల్ట్ ఇట్ విల్ బి గెటింగ్ డిలీటెడ్ కదా మరి ఇంక దాంట్లో ఏముంటుంది ఈమెకు ఇచ్చి దాంట్లో పర్సెంటేజ్ ఎందుకు కాదు వాళ్ళు ఒక్కసారి ఆధార్ మీద జనరేట్ అయిన తర్వాత సదరం ఐడి వీళ్ళు పర్సనల్ గా అక్కడికి వెళ్ళి సదరం ఐడినే జనరేట్ కాదు కదా ఈమె పోకోకుండా ఐడి నెంబర్ వస్తుంది సార్ సదరం నెంబర్ వస్తుంది ఆ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ అక్కడికి వెళ్ళి వాళ్ళ రిక్వెస్ట్ లెటర్ రాసుకుని మేము ఆ రోజు ఏ కారణం చేత మేము రాలేదు వాళ్ళకి పెట్టేసి ఎవరు అది దాని కన్సర్న్ అనంతపూర్ సార్ నాకు అపాయింట్మెంట్ దాంట్లో సంబంధం లేదు లేదు నాట్ కన్విన్స్డ్ నువ్వేమైనా చూస్తా అంటావు ధర్మారమ్మ నేనైతే కన్విన్స్ కాలే నువ్వు చెప్పిన పద్ధతి అయితే అక్కడ ఎవరు ఉన్నారు క్లారిటీ చెప్తాను సార్ ఒకసారి సదరన్ నెంబర్ అనేది ఈమె ఆధార్కి జనరేట్ అయిందంటే అది ఆటోమేటిక్ గా మీరు సదరన్ నెంబర్ అనేది స్టార్టింగ్ లో జనరేటే కాదు కదా నీకు స్లాట్ అలాట్ అవుతుంది స్లాట్ కు నువ్వు వెళ్తావు సరే నెంబరే కానీ స్లాట్ లో నువ్వు ఆ రోజు పోకపోతే ఆటోమేటిక్ గా అది క్యాన్సిల్ అయిపోతుంది కదా వీళ్ళ పేరు మీద అర్థం ఉంటుంది ఇప్పుడు ఒకటి వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినా గానీ పోలేదంట వీళ్ళు సదరన్ లేకి విజువల్ ఇంపేర్డ్ కానీ అక్కడ ఇంకా అది చూపిస్తుంది అంట నెంబర్ ఎగ్జిస్టింగ్ అని వస్తుందంట సో అది ఒకసారి అక్కడ ఎవరో కన్సర్న్ డాక్టర్స్ తో మాట్లాడి అయినా సరే అది డిలీట్ చేసేసి మళ్ళీ విజువల్ ఇంపేర్డ్ కి సదరం చేసేది విజువల్ ఇంపేర్డ్ ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది అది ఈయన డాక్టర్ సరేనా ఈ డాక్టరే మాట్లాడతాడు నువ్వు చేసి మళ్ళీ నాకు ఏ విషయం చెప్పండి సరేనా రైట్ ఒకటి ఉండు ఉండు వెల్ఫేర్ కదా అపాపన్ రా మనం ఇది రాలేదంట వసతి దీవెన ఎందుకు పోయింది అంటే మొత్తం అన్ని అకౌంట్ నెంబర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి మరి ఎందుకు వెళ్ళే డబ్బులు డబ్బులు అంటే ఈ మధ్యలో ఎలక్షన్ కోడ్ అంత ముందు కరోనా సంబంధించి ఫస్ట్ చేసిన 10,000 పడి ఉండాలి కదా అదే ఎందుకు ఇక్కడ నుంచి పంపించా కూడా పై నుంచి ఏమైనా వస్తుందంటే ఓన్లీ ఎలిజిబుల్ అని మాత్రమే వచ్చింది మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సపరేట్గా కూడా పంపించాము అంట అంటే ఎవరైతే పంపించలేదు ఎవరైతే పడలేదో వాళ్ళు పంపించాము సో ఈ ఏప్రిల్లో పడతాయని చెప్పి వాళ్ళైతే చెప్పారు సార్ మాకైతే ఒకసారి అట్లా అంటే ఇట్లా డబ్బులు పన్నులు ఉన్నారు సార్ మీరు ఒకసారి పర్సనల్గా అవును ఎవరు ఇప్పుడు నేనుతో నేను మాట్లాడేది పర్సనల్గానే కదా వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడతాను పై అధికారులు ఏమంటారంటే సచివాలయంలోకి వెళ్ళండి వాళ్ళు చేస్తారని చెప్పారు సార్ అంటే ఖాళీలు ఉండేవాళ్ళు మేము పైన వాళ్ళకి చెప్పాను అనుకోండి మీరు డేట్స్ ఇస్తాం కదంటే ఆ డేట్లో పడతాయంటారు మాకు యాక్చువల్గా అంటే టెక్నికల్ ఎర్రర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే లేట్గా పడతా అంటే ఇంకోటి ఏంటంటే నిన్నలేక మొన్న ఆప్షన్ ఎనేబుల్ అయింది సార్ ఏవైతే డబ్బులు పడలేదో వాళ్ళకి మళ్ళీ ఎనేబుల్ అయింది నేను అనేది అదే అలాంటివి పడతా అంటే కానీ మీదే మీ స్థాయిలోనే ఎందుకు పోకుండా ఉండేది అనేది ఉండాలి ప్రాపర్ అకౌంట్లో ఉంటే ఎందుకు తప్పులు వస్తాయి ఎందుకు రావు తప్పిదాలు ఉండేవి మాత్రమే లేటర్ అని కాబడేది కరెక్ట్గా డీటెయిల్స్ ఉంటే ఎందుకు పడవు అట్లా కదా సార్ మేము చేసాం సార్ ఇవి చేసి పంపించాం సార్ జేవిడికి సంబంధించి నాకైతే డౌట్ మీద చెప్పేది
అకౌంట్ నెంబర్లు అన్ని కరెక్ట్ గా ఉంటే ఎందుకు పడిండదు అంటున్నా. అమౌంట్ కదా సార్, అది రిలీజ్ అనేది లేట్ అయింది సార్. అమౌంట్ రిలీజ్ అనేది లేట్ అయింది. ఎవడు వల్ల అంటే వీళ్ళు తంబేసింటారు కదా సార్, మనకి కాలేజీలో తంబేయాలి, ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత కాలేజీలో తంబేయాలి. కాలేజీలో లేట్ చేసినాడు, కాలేజీ నుంచి మళ్ళీ ఫార్వర్డ్ కావాలా? సో సార్ ఎక్కడ జరిగింది లేట్? కాలేజీలో లేట్ జరిగింది సార్. అది నేను అనేది అదే మళ్ళీ దానికి గవర్నమెంట్లో కానీ ఇంకోటి కానీ ఏముంటుంది? వస్తున్నా తుప్పడుతున్నా ఏమన్నా రోజున మందేనా ఎవరో తెలిసినారా దాంట్లో? ఎవరు తెల్లే సార్ కేసు? కంప్లైంట్ ఇచ్చినారా? ఎవరు తేలినారా? ఎవరో మీరే సైన్ చేయండి సార్. ఇంకా అట్లా కాదు, అది సరే కానీ ఎవరో తేలాల కదా, తేలేదా? మీరు చేయండి, ఇంకా మాట్లాడారు. నేనే చేస్తానులే కానీ అసలు ఏం తేలింది? ఏం తేలేదు సార్. అయ్యో మీరు నడుస్తారు, నాకు దుమ్ము తప్ప ఏది రాదు. ఏమో బాగున్నానా? ఇంకా సచివాలయాలు ఎన్ని రెడీ అయినాయి? మీటింగ్ చూసుకుందా. ప్రజెంట్ వచ్చేసి మన దర్శనమల ఎయిర్పోర్ట్ రెడీ. దర్శనమల ఉన్నాయి ఉన్నాయిలేండి. ఆ కుర్చీలు అని లేవు. మండల్ ప్రొఫైల్ వేయండి. ఎందుకు ఈ గుత్త ఊరికి సౌండ్ ఎందుకు చేస్తాను? ఊరికే వాలంటీర్స్ ముందుకు రండి మా ఇదో లీడర్లు నా వెనకలన్న రండి, ఆడన్నా ఉండండి. వాలంటీర్స్ ఒక సైడు, సచివాలయ సిబ్బంది ఒక సైడ్ రండి. స్టాఫ్ అంతా ఒక పక్కన, వాలంటీర్లు ఒక పక్కన ఉన్నాడు. కిట్టప్ప ఇట్లరా, ఈ సందులకు దూరం వాళ్ళకెందుకు అడ్డం? నువ్వు వాలంటీరా? మా మీరు వాలంటీర్లే కదా, రాండి మరి. బాబు మా పిల్లలు ఎక్కడ ఉన్నారు? వాలంటీర్లు మీరు ఉన్నారా? వాలంటీర్లు ముందు ఏ కరెంట్ ఏమైంది ఏ గారు? మేము వచ్చేనే ఫోన్ చేస్తా అంటే లేదంటే రాదా? టోటల్ హౌస్ హోల్స్ ఏంది సెక్రటరీ? 416 సార్. మీరు మీరు పోతులనేపల్లి కోటే ఆ సీసీ కొత్తకోట ఎవరు? మొత్తం సచివాలయానికంతా ఈయన గ్రేడ్ 4. ఈ అబ్బాయి వచ్చేసి సీసీ కొత్తకోట గ్రేడ్ 5. సచివాలయానికంతా ఎవరు? ఎన్ని మొత్తం టోటల్ హౌస్ హోల్స్ ఎన్ని? 416 పోతులనేపల్లి సార్. సీసీ కొత్తకోట 293 ఉన్నాయి సార్. 293 సార్. అదొక 300, ఇది 417 హౌస్ హోల్స్. అవుట్ ఆఫ్ 700 453 హౌసెస్ పెన్షన్స్ ఇస్తున్నాం అంతే కదా? వృద్ధాప్యం 228, చేనేత 8, వితంతులు 132, వికలాంగులు 55, ఒంటరి మహిళ 6, అభయహస్తం 5. ఇంకా కొత్తగా పెన్షన్స్ కావాలని ఎంతమంది ఉన్నారు ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు?
ఏంది 30 మంది కావాలనే 28 మెంబర్స్ ఇప్పటిదాకా చేశారు సార్ ఇప్పుడు సార్ వచ్చి అది కాదు హీరో ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఎంత మంది ఇద్దరు ఉన్నారు ఏమి ఇన్నాళ్ళు ఎందుకు ఇప్పుడు అయిందా వాళ్ళకు ఇప్పుడు ఏజ్ వచ్చినారా ఇప్పుడు ఏజ్ వచ్చిందా వాళ్ళకు ఏమి మన ఎలిజిబిలిటీ ఉండాలి కదా ఇప్పుడు నాకు గణపన్న పెద్ద ఆయనకు కూడా ఎలిజిబులే కానీ ఆధార్ కార్డులో వయసు లేదు ఆధార్ కార్డులో వయసు లేదు ఇంకా అర్చదమ్మ వాలంటీర్లు ఎంతమంది వస్తారు సార్ 14 అవుట్ ఆఫ్ 14 లో 12 మెంబర్స్ ఉన్నారు సార్ आम तो पार्टे ఇంకా ఇద్దరు ఎవరు రాలే కనంపల్లి అమ్మాయి రాలేదా ఇంకా పదకొండు మంది పదకొండు లేదు పదకొండు లేదు పదకొండు మంది ఉన్నారా హౌసింగ్ ఎంతమందికి వచ్చింది విఆర్ఓ ఇల్లు లేని వాళ్ళు కొత్త పట్టాలు ఇచ్చినది 8 మంది పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినది 50 మందికా ఇంకా ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా వాలంటీర్ సార్ ఈ లిస్టు కాకుండా ఇల్లు కావాలి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకెవరన్నా అడుగుతున్నారా మళ్ళీ అడుగుతాడా చెప్పాలి కదా నేనే నేను ఒకటి చెప్తానని మీరు ఒకటి చెప్తున్నారా దయచేసి మాట్లాడతాడమ్మా ఇంకెంతమంది ఉంటారు నీకు లక్షలు ఎంతమందికి కావాలమ్మా ఏమంజీ రానిలే ఊళ్ళో రాని ఆడే ఉన్నాయి ఎందుకు మీరెందుకంట ఆడే లోపల రాని నీ దాంట్లో ఇద్దరు నీ దాంట్లో ఎంతమందికి కావాలమ్మా అప్లికేషన్ 32 మంది ఉండొచ్చు ఇంకా కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటున్నా అడగలేదా ఏది మరి వాళ్ళని చెప్పి నెంబర్ ఏంది వాళ్ళు అడిగేది 18 మంది నువ్వు మొత్తం కలిసిన మేము 22 మందికి ఇచ్చినాం కదమ్మా వాళ్ళు ఫోను 18 మందా లేకపోతే వాళ్ళతో కలిపి 18 మంది అది చెప్పు ఇప్పుడు నెట్ ఎంతమంది కావాల్సి ఇచ్చిందే ఇద్దరు కాబట్టారు సార్ వాలంటీర్లో 20 నేనేమంటాను సార్ మీరు మొత్తం ఇచ్చినది 50 ఇచ్చినారు ప్లస్ ఇది 58 అంతే కదా మొత్తం కలిసి 58 అనుకోండి ఈ 58కి గాను ఒక్కొక్క దాంట్లోనే 10-20 అడుగుతున్నారు కదా మొత్తం కాకుండా పోతనగ పల్లెలు మాత్రమే మాట్లాడండి పోతనగ కదా మొత్తం అడిగిన సచివాలయం మొత్తం సచివాలయం పరిధిలోనే 58 వచ్చినారు నీకెంతమంది కావాలా ఎంతమంది ఎన్ని ఇచ్చినారు నేను అనేది మొత్తం ఎన్ని కావాలో చెప్పు వచ్చినవి రానేటివి అన్నీ కలిసి చెప్పండి నీకు ఎన్ని చెప్పమ్మా ఇచ్చినవి రానేటివి కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయి ఎంతమందికి ఉన్నారు 12 నువ్వు చెప్పు వచ్చినవి రానేటివి అన్నీ కలిపి 30 మంది రెండు పాతవి కొత్తవి అన్నీ కలిపి వీటికి 50 అయిపోయా ఇరవై ఐదు మళ్ళీ 125 మెంబర్స్ దాకా వచ్చినారు అవును అంటే దీంట్లో పొజిషన్ సర్టిఫికేట్లు ఎంతమందికి ఇవ్వచ్చు అవును ఇక్కడ ల్యాండ్ హౌసింగ్ ఎవరు కమ్ ఫార్వర్డ్ ముందుకు రండి సార్ ఇది ఫేస్ 1లో ఉంది హౌసింగ్ ఇది ఫేస్ 2 ఆహుడా కింద లేదా ఇది 20 మందికి పట్టా సెట్ ఇచ్చాము సార్ ప్లేస్ ఉంది సార్ 8 మందికి ఎలిజిబిలిటీ ఇచ్చాము ఇంకా రెండు బ్యాలెన్స్ ఉన్నాయి
మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళకు ఇది లాస్ట్ టైం మల్లా కాలువ పంచాయతీ కూడా చెప్పినాం కదా, ఎవరో లేదో ఉండదో ఆ లేఅవుట్లో, ఆ లేఅవుట్లో అకామిడేట్ చేయండి. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చేదారు. నేను దీనికి దానికి సంబంధించి తుంపర్తి ల్యాండ్స్లలో ఉంది కదా నాడు ఇచ్చేసాను, దాంట్లో అకామిడేట్ చేయండి. మీరు మా ఇల్లు అర్హత ఉండి ఊరికనే ఆడున్నాయి, మా తాత ఈడున్నాడు, మా నాయన ఈడున్నాడు, మా పాప ఈడున్నాడు అనేది కాకుండా ఎలిజిబుల్ ఎంతమందికి ఉన్నారో అంతమందికి ఇల్లు కావాలా, ఇట్స్ అవర్ డ్యూటీ. అర్థమవుతుంది, అవసరమైతే మేము భూమి కొనైనా చేస్తాం. విఆర్ఓ గారు మీరు ఇవన్నీ ఇది చేసుకుంటూ పోతానులే, గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఎంత ఎంబరాసింగ్ ఉంటుంది. ఇంకా 50 మంది 60 మంది ఒక్కొక్క ఊర్ల నుంచి వస్తానంటే మేమే ఇవ్వమని చెప్పినామా? స్థలాలు ఉన్న వాళ్ళకి పొజిషన్ ఇస్తామండి, స్థలాలు లేని వాళ్ళకు రాసి పెట్టాలి కదా. ఇంకెందుకు అడుగుతారు? ఇప్పటికి 1 సంవత్సరం అవుతుంది, మనం ఇచ్చే 3 నెలలు అవుతుంది, ఇంకా ఇల్లు రాలేదనేది ఎందుకు వస్తుంది? మేము క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం కదా, మేము ఎవరికైనా ఇవ్వద్దు అని చెప్తానమ్మా. ఒక ఉద్యోగి వల్ల ఇంతమంది ఎందుకు ఇబ్బంది పడాలా? గవర్నమెంట్ అంత క్లియర్గా పాలసీ పెట్టి 1000 కోట్లతో డబ్బులు కొని పెట్టి చేస్తున్నప్పుడు కూడా మీరు ఎందుకు చేస్తున్నారు? నెగ్లిజెన్స్ తప్ప వేరేది లేదు. మేము ఏదైనా చెప్తా అంటే ఊరికి మళ్ళీ బాధలు. మీకు క్లియర్గా చెప్పినాం కదా అన్ని చేయమని చెప్పేసి. ఎంపీఓ ఇక్కడ ఈ క్రాప్ బుకింగ్ ఎన్నేనేమ్మా? 502 మొత్తం ఎక్స్టెంట్ ఎంత ఉంది మీ క్లస్టర్లో? టోటల్ అయితే 3500. కల్టివేబుల్ ఏరియా రబీకి ఎంత అయింది? రబీకి 500. ఖరీఫ్కి? మొత్తం అంతా చేసినారా? ఫీల్డ్లోకి వెళ్ళి చేస్తున్నారా? ఆర్ షూర్? ఏమన్నా రైతులు వీళ్ళు వస్తున్నారా, ఎంపీ వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చి వస్తున్నారా? ఎక్కడే కానీ ఫీల్డ్కి పోకుండా మాత్రం మీరు ఇంట్లో దగ్గర కూర్చొని మాత్రం రాసుకోవద్దండి. ఇప్పుడు మొత్తం అంతా ఇన్సూరెన్స్ రాని, ఇన్పుట్ సబ్సిడీ రాని, ఏది రాని, అంతా దీనికి లింక్ ఉండేది. అవును, వీళ్ళు చేయటంలే, అంటే వీళ్ళని కాదులే, నాకు మిగతా దానిలో కేమ్ అక్రాస్ కదా. ఎక్కడే కానీ మిస్ కాకూడదు చెప్తున్నాను, మేక్ షూర్ ఆఫ్ దట్. మీకు ఎంతవరకు ఇచ్చినారు దీనికి టైము? టైం అయిపోయిందా? అయిపోతుంది అంత లోపల మిగతావన్నీ. ఇంటర్ క్రాప్ బుకింగ్ కూడా చేస్తున్నారా? ఏ పంట ఉంటే దానికి అవి మాత్రమే చేస్తున్నారు, ఆ సీజన్స్ మాత్రమే చేస్తున్నారు, అంతా ఒకటేసారి ఏం చేయటం లేదు. అండ్ వెటర్నరీ ఏం చెప్పు, ఇక్కడ ఇష్యూస్ లైఫ్ స్టాక్స్ అన్ని ఐడెంటిఫై చేసిన మొత్తం 1500. ఏవి? క్యాటిల్ అండి, బఫెలో కలిసి 1500 ఉన్నాయా ఈ ఊర్లో క్లస్టర్ అంతా? సచివాలయం క్లస్టర్ అంతా కలిసి 1500 ఉన్నాయి. ఇవి గొర్రెలు అట్లా ఆడ్ ఫిగర్లు రౌండ్ ఫిగర్లు కాదు, టోటల్ ఎంత పర్టికులర్గా? అన్నిటికీ ఇన్సూరెన్స్కి ట్యాగ్ చేసినావా? అన్నిటికీ చేసినారా? మరి చేసింటే ఎంత నెంబర్ ఉండేది అని, మరి పర్ఫెక్ట్గా నెంబర్ రావాలి కదా. ఐ అండర్స్టాండ్ అమ్మా, నేను చెప్పేది అర్థం కాదు. నువ్వు 10,000 అంటున్నావు, నేను ఎగ్జాక్ట్ నెంబర్ ఎంత అని అడుగుతా. షీప్ అండ్ గోట్కి లేదా? ఎందుకు? లాస్ట్ టైం పెట్టారు కదా దానిలో కూడా ఇన్సూరెన్స్ కిందకి పెట్టాలని. ఏది? అవును, అప్పటికేనా ఎన్ని ఉన్నాయి మీ మీ దృష్టిలో ఉండైనా సరే? అది కాకుండా 1500 ఉన్నాయి. సో లైఫ్ స్టాక్స్ ఆల్మోస్ట్ ఆల్ నీకు ప్యారలల్ ఇన్కమ్ పెట్టుకున్నారు అగ్రికల్చర్కి. సో నువ్వు రెగ్యులర్ ఎక్కడ ఉంటారు? మీ సొంత ఊరు? ధర్మవరంలో ఉన్నావా? పెళ్ళైందా? లేదు ఇక్కడే ఉంటావు కదా బ్యాచిలర్స్. సో మేక్ షూర్ దట్. సరే, అర్థమవుతుందా?
ఎందుకంటే నీకు ఆల్మోస్ట్ ఆల్ అగ్రికల్చర్కి ప్యారలల్గా పెట్టుకున్నారు వీళ్ళు, అంతే నెంబర్. 1500 అంటే చాలా ఎక్కువనే. రోజు పాలు దీనిలో మీద ఇలా ఉంటుంది వీళ్ళ జీది, సరేనా? మేక్ షూర్ దట్ ఇమీడియట్గా అటెండ్ కావాలా. మీకు వెటర్నరీ హాస్పిటల్ అవి రావునైనా, ఎందుకంటే మందులు గిందులు అన్నీ ఆర్బీకేలు ఉంటాయి పశువులకు సంబంధించి, వెటర్నరీ డాక్టర్లు ఉంటారు. అర్థమవుతుందా? రైతు భరోసా కేంద్రాలు పెట్టినది అది, పాడికి వ్యవసాయానికి సంబంధించిన అన్ని మందులు, ఎరువులు కావచ్చు, ఇంకే మందులు కావచ్చు, రైతాంగానికి దీనికి సంబంధించి అన్నీ ఇక్కడికే ఉంటాయి. దానా గీనా కూడా ఆర్బీకేకే వస్తాయి. అర్థమవుతుందా? మనమైతే ప్రతిపాదనలు పంపించినాం కానీ ఇక్కడ డాక్టర్ ఉన్నాడు అంటే దీన్ని అంతా అబ్జర్వ్ చేసేది, అంటే ఓవరాల్గా ఎక్కడెక్కడ అవసరము ఎంతెంత ఉన్నారని చూసుకొని చేసింటారనమాట. మందులు ఈడే ఉంటాయి, ఇంకా అది ఇంజెక్షన్లు వేసేది అనే ఆ వ్యవస్థ కూడా ఉంది కాబట్టి అది చేసుకోండి. సరే, నేతన్నా నేస్తాం. అందరికి ఎలిజిబిలిటీకైనా ఇచ్చినారా? ఇనెలిజిబుల్ ఎక్కడ ఎంటర్టైన్ చేయలేదా? మీకు క్లియర్గా చెప్తున్నాను, వాలంటీర్స్ అండ్ సచివాలయ సిబ్బంది ఎక్కడే కానీ ఇనెలిజిబుల్కి ఎంటర్టైన్ చేయొద్దండి. అర్హత కలిగిన వారికి ఇవ్వండి, అనర్హత కలిగిన వారికి ఇవ్వద్దండి. ఒక్కచోట అనర్హత ఇచ్చినాము అంటే మన మీద ఇంకా గ్రామాల్లో 100 మంది పెడతారు పిటిషన్లు. వాళ్ళకి ఇచ్చినావు, వీళ్ళకి ఇచ్చినావు, పోతిరెడ్డి చెప్పిన వానికి ఇచ్చినావు, శివాడి చెప్పిన వానికి ఇచ్చినావు, శంకరెడ్డి చెప్పిన వాళ్ళకి ఇచ్చినావు, నాగప్ప చెప్పిన వానికి ఇచ్చినామని మన మీద ఒత్తిడి పెడతారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం పోతూ ఉంటే దో ఇది ఎలిజిబుల్ ఇది రాలేదని మా అందరికీ బాధే ఉంటుంది. పోయినసారి వాళ్ళకి ఇప్పించినారు వీళ్ళకి ఇప్పించినారు అని చెప్పేసి అర్థమవుతుందా? దానివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. అండ్ మీరు కూడా అండ్ వాలంటీర్స్ అండ్ మీకు కూడా వచ్చిన వారితో పద్ధతిగా మాట్లాడేది నేర్చుకోండి. ద పెద్ద కంప్లైంట్ నాకు మీ సచివాలయం నుంచి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే మనం ఏడో పైనుంచి దిగొచ్చిన వాళ్ళలాగా వచ్చిన రైతులతో కావచ్చు వీళ్ళతో కానీ మాట్లాడటం లేదు. అందరు ఉండేది రైతాంగమే కదా, జనాలే కదా, అంత పేదోళ్ళు వీళ్ళే కదా ఉండేది. మనం మాట్లాడే పద్ధతిలోనే కదా, ఒకరికి మనం ఎంత నీట్గా వివరిస్తామో అంత ఉంటుంది. అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నాకు ఉంది, ఆ నారాయణమ్మ చెప్తాంది నీళ్ళు ఉమ్మారంటే 2 రోజులు అంది, తర్వాత 1 వారం రోజులు అనేది వినల్లా ఏమైతా ఉంటుంది? పోయేది ఏం లేదు కదా, మించిపోయింది ఏం లేదు కదా. 1-2 సార్లు మన సమాధానమే ఇంపార్టెంట్. అర్థమవుతుందా? మీ సచివాలయంలో ఉన్న ఒకటే పెద్ద మేజర్ కంప్లైంట్ నాకు వచ్చినది ఏంటంటే పోతే పలకరీరు, పోతే మాట్లాడేరు, పోతే దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు మనకు అదంతా ఎందుకు? మీరు కూడా మా వాలంటీర్స్, 50 ఇండ్లకు మీరు కుటుంబ సభ్యులు ఉన్నట్టు. మనం మాట్లాడే పద్ధతే ఇంపార్టెంట్. కూర్చోబెట్టి 2 నిమిషాలు ఎక్కువే కానీ ఏముంటుంది మీకు 15 రోజుల కంటే సచివాలయంలో ఏదైనా ప్రోగ్రామ్ స్కీమ్ ఉన్నప్పుడు తప్ప ది అదర్ డేస్ మీకు పెద్ద లోడ్ కూడా ఉండదు. ఉంటుందా? అయిపోయింది. ఒకసారి అంతా స్కీమ్ అంతా కూడా సిస్టమ్ అంతా కూడా ఎవాల్యుయేట్ అయిపోయిన తర్వాత పెద్ద ఇష్యూస్ కూడా ఉండవు. సో వచ్చిన వాళ్ళతో నీట్గా మాట్లాడుకుంటా పోతా అంటే అయిపోయే దానిలోకి. మేక్ షూర్ ఆఫ్ ఏం పేరు మీ పేరు వెల్ఫేర్ నీ పేరు ద వే వీ స్పీక్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? మన ప్రజలకి ఎంత ఇది చేస్తున్న గవర్నమెంటు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సెక్రటరీ సచివాలయం కరప్షన్ ఫ్రీగా ఉండడం కోసం ఇది చేస్తుంది అని చెప్పి పెట్టినారు. సో వీ హ్యావ్ టు బీ ఫార్వర్డ్గా ఉండి మనం అందరికీ కూడా మంచిగా మాట్లాడేది చూసుకోవాలి. ఏమో గ్రౌండెడ్ ప్రొక్యూర్మెంట్ ఏమైనా జరుగుతుందా? ఎంతమంది ఉన్నారు, ఎన్ని హెక్టార్లు వేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు వచ్చేది? 150 హెక్టార్స్కి ఎంత పెడుతున్నారు ఎంఎస్పి? ఎంత ఇస్తున్నారు? 64. అవును, క్వింటాల్ ఎంత తీసుకుంటున్నారు? 6,500 అని చెప్పారు నిన్న. అంటే నాకు నువ్వు చెప్పినంత టెక్నికల్ కదా ఎందుకు కదా ఎస్విబిసి అంటే ఓహో మనం సబ్సిడీ ఇచ్చిన స్కీమ్ అయితే వాళ్ళు ఆ రైతు అయితే 6,400తో చేస్తాము, 6,500తో బయటవి నాటివి తెచ్చుకుంటే 6,400వి చేస్తారు అంతే కదా. అందరికీ రైతులకు అందరికి ఇన్ఫామ్ చేసినారా? చెప్తానారా వీళ్ళందరికీ ఫార్మర్స్? ఓకే, రైతులు కూడా గ్రూపులు పెట్టినారా? గుడ్ 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 గుడ్. కంది ఎవరైనా ప్రొక్యూర్ చేస్తున్నారా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేదా, రెడ్ గ్రామ్ ఎక్కడ కంది వేయలేదా? నేను మొన్న ఎప్పుడో చూసినాను ఈ రూట్లో పోయినప్పుడు బాగా కంది పంట వేసినది.
సరిగ్గా రాలేదా? ఎందుకేరా నేను చూసినా కదా. ఎవరైనా ఇంటర్మీడియట్ క్రాపేలే కందీను చెనికాయ మధ్య మధ్యలో వేసింటారు. ఇంటికే సరిపోయింటాయా? అంటే సరిగ్గా రాలేదు ఈసారి పంట. పువ్వు అంతా వచ్చేసిపోయింటుంది. అండ్ ఈ జగనన్న చేదోడు కూడా మేక్ షూర్ అండి. అంటే ఇద్దరు ముగ్గురు కనపడినారు కానీ దే డిపెండింగ్ ఆన్ దట్. అంటే గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏంటంటే వృత్తుల్ని బతికించాలి, ఆ వృత్తి మీద ఆధారితమైన కుటుంబానికి మనం సాయం చేయాలని. ప్రతి ఇంట్లోనూ మిషన్ ఉంటుంది, అంత మాత్రం మిషన్లోనికి అంత డబ్బులు ఇచ్చే కాదు, కానీ అదే తనకు జీవనాధారంగా ఉంటారు. సో వాళ్లకు మీరు ఇంకా బోర్డు పెట్టాలా ఇవి కాకుండా, ఎస్పెషల్లీ రజకులకు సంబంధించి ఆ కుటుంబం ఆ వృత్తి మీదే బతుకుతున్న ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఇది చేసుకోవాలి. వాలంటీర్లు కాదు, వెల్ఫేరే కదా, ఇతను తీసి పడేస్తా అంటాడు కదా. మీరు కూడా అమ్మా, ఏ కుటుంబం మీద బతుకుతూ ఉంటుందో అదే వృత్తి మీద బతుకుతూ ఉంటారు. ఇప్పుడు మంగళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చిన్నది బంక్ ఉంటుందో లేదో మీరు దానికి ఇది పెట్టి బోర్డు పెట్టి ఇది చిన్న చిన్న ఉంటాయి, అదే వాళ్ళ జీవనాధారం. అది తప్ప వేరే పని చేసుకొని కూడా చేసుకోలేరు. అలాంటి దానిలను కూడా గుర్తించి చేయాలి, ఆ వృత్తుల్ని మనము నిలబెట్టాలన్నమాట. టైలర్లలో చాలా తక్కువనే ఉంటుంది, ఇంటికైతే మిషన్ ఒకటి ఉంటుంది కానీ కుట్టుకు ఇది మాత్రం చూసుకొని చేయండి. రైస్ కార్డ్ స్ప్లిట్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా? అడిషన్స్ కానీ స్ప్లిట్స్ కానీ న్యూ రేషన్ కార్డు వచ్చి 70,000 చేశాం సార్. మెంబర్స్ అడిషన్స్ వచ్చి 130,000 చేశాం సార్. అక్కడ మన షిఫ్టింగ్ వచ్చి 49 చేశాం సార్. యాడింగ్ వచ్చి 4 చేశాం సార్. మొత్తం 265 పెండింగ్ ఏం లేవు సార్ పెండింగ్. అమ్మ ఒడి అవుట్ ఆఫ్ 410 అందరికీ పన్నాయమ్మా డబ్బులు. ఈ ఇయర్ కూడా పెరిగినాయి. అండ్ ఎక్కడే కానీ మీరు ఆ స్కూల్స్లోకి ఎక్కడ పోతున్నారో మీ చేతుల్లో ఏముండదు, ఎందుకంటే ఆ స్కూళ్ళ నుంచే రావాలా. ఇది కానీ జేవీడి కానీ అన్ని కాలేజీలలో కానీ స్కూళ్ళల్లోనే వస్తుంది, ఆ చైల్డ్ ఇన్ఫో ద్వారా వీళ్ళకి వస్తూ ఉంటుంది. సో అది ఎక్కడే కానీ మిస్ కాకుండా చూసుకోండి అమ్మా. అండ్ ఎన్ఆర్జిఎస్ ఏం పనులు పెట్టినారు ఇప్పుడు? ముందుకురా. ఏం పనులు పెట్టినారు ఇప్పుడు? డగౌట్ పాన్స్ పెట్టినారు. ఇంకా పేమెంట్లన్నీ బాగానే వస్తున్నాయి అందరికి. ఇప్పుడు ఆయన ఎందుకు కంప్లైంట్ చేస్తాను నీ మీద? ఏదే కానీ కంప్లైంట్ అనేది ఉండకూడదు చెప్తున్నాను. టెక్నికల్ అసిస్టెంట్ ఎక్కడ బాబు? టెక్నికల్ అసిస్టెంట్ ఏం పేరు? వర్క్స్ ఏం ఐడెంటిఫై చేసినావు? ఈ సమ్మర్లోకి పెట్టాలి కదా. ఇప్పుడు 100 డేస్ దాటిన వాళ్ళు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? మనకి 93 డేస్ వచ్చేసి 120 ఉన్నాయి సార్. 120 ఇంకా 90 దొంగ మాస్టర్లు ఎక్కడ వేయటం లేదు కదా? ఏం లేదు అన్నట్టు. రోడ్ వర్క్స్ ఇప్పుడు ఆ కెనాల్ ఫీడర్ ఛానల్ నుంచి దీనిలో వంకలు పెట్టించు చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు చెప్పినాడు సారు. అది మురళి చూడండి చెప్పండి. ఇప్పుడు ఛానల్ చేసే దాంట్లో మనకు ఎస్టిమేట్ లో మనకు జింగిల్ క్లియర్స్ కి ప్రాజెక్ట్ తక్కువ సార్. జింగిల్ క్లియర్స్ ఉండాలి అండి తక్కువ సార్. కన్వీన్స్ చేసి చేస్తున్నాం సార్. దాన్ని పాత ఎస్టిమేట్ శాంక్షన్ లో పెట్టి కొద్దిగా క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ముందు అదంతా ఫీడర్ ఛానల్ అంతా నీట్ క్లీన్ చేసి పెట్టి చెదట్లో చూడండి. అయ్యో మీరు మళ్ళీ మాట్లాడుకోవచ్చులే. కొత్త కోట ఇవన్నీ కూడా స్టార్ట్ పొద్దున్న లేచిన నుంచి కొత్త కోటలో వచ్చేసి మనకు 3 ఛానల్స్ రెడీ ఉన్నాయి సార్ ఆల్రెడీ. అవి ఫీడర్ ఛానల్స్ నెక్స్ట్ మళ్ళీ మనకి మాన్సూన్ స్టార్ట్ అయిపోయి హంద్రి నివా నుంచి నీళ్ళు వచ్చే టైం కల్లా కూడా ఫీడర్ ఛానల్స్ ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో ఎక్కడైతే ఇక్కడే కాదు చెప్పేది మండల వైజ్ ఎక్కడెక్కడైతే స్ట్రెంగ్తన్ చేసేది ఉందో అవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేయండి. వంకలు కానీ ఇవన్నీ కూడా అర్థమవుతుందా? అండ్ ఈ కట్టకిందపల్లి దగ్గర నుంచి కూడా గుట్లూరు లేక్ ఫీడర్ ఛానల్ ఉంది, అది కూడా స్ట్రెంగ్తన్ చేపియండి సన్నా. ఎక్కడ అవసరమైతే అక్కడ కల్వర్ట్స్ పెట్టించేది, ఎక్కడ ఎక్కడ అవసరమైతే అక్కడ చెక్ డ్యామ్స్ లాగా పెట్టించేది, అలా ఏమేమి ఉన్నా కానీ అన్నీ ఐడెంటిఫై చేసి చేయండి సన్నా. మిగతా అది ప్రియారిటీగా చూసుకొని చేయండి. చావాలంటేనే కాలువనే కదా రెడీ చేసుకోవచ్చు. దానికి ఎక్కడ సోర్స్ ఎక్కడ?
సోర్స్ ఎక్కడ అట్లొచ్చేది ఇట్లొచ్చేది కాదు సోర్స్ ఎట్లా ఉంది ఆల్రెడీ కాలం ఉందా కొత్తగా పెట్టుకోవాలంటే రైతులు ఒప్పుకుంటారా రైతులు ఒప్పుకుంటారా అంటున్నా ప్రశ్న మీరు రైతులు ఒప్పిస్తే మేము ఏదైనా పని చేయించాలంటే మీరు రైతులను ఒప్పిస్తే మేము పని చేయిస్తాము మీరు రైతులను ఒప్పినండి ఏదో వంకలోంచి అట్లుందంటే దాన్ని నీట్గా చేపిస్తాము రైతులు ఒప్పుకోకుండా మేము ఆడబెట్టి జేసీబీ చేస్తాము ఏఎన్ఎం కరోనా కేసెస్ ఏమ్మా ఎన్ని వచ్చిందా ఇక్కడ 24 డెత్స్ ఏం లేవు కదా జాగ్రత్త మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్ట్రెయిన్ పెరుగుతుంది అన్నారు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కానీ వీళ్ళు వచ్చినప్పుడు కానీ ఎక్కడే కానీ ఇది లేదు వ్యాక్సినేషన్ మీరు అటెండ్ అయినారా ఈరోజు సచివాలయం వాళ్ళకు కూడా వ్యాక్సినేషనా అందరికీ వాలంటీర్స్ కూడా వేస్తున్నారా మన పోతుకుంటలో 50 మంది హ్యాండ్ మీటర్స్ ఎవరు ఇక్కడ అందరికీ పడినాయమ్మా డబ్బులు మన ఆసరా అది 01 డిఫాల్ట్గా ఉన్నాయా సంఘాలు ఏమన్నా అన్ని వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి కదా సంఘాలన్నీ ఎస్ఏజీస్ అన్ని బాగా పనిచేయాలో చూడండి సరేనా ఎక్కడే కానీ డిఫాల్ట్ అనేది ఉండకూడదు మహిళా కానిస్టేబుల్ ఏమో ఇష్యూస్ ఏమున్నాయి ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేస్తున్నారా ఎక్కడైనా బయట నుంచి లిక్కర్ వస్తుందా కర్ణాటక మందు కానీ ఇట్లాంటివి కానీ షూర్ కదా ఎక్కడే కానీ ఎంటర్టైన్ చేయద్దండి ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయండి సరేనా ఇంకేం లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం లేవా అంగన్వాడీస్ అన్నీ మానిటర్ చేసుకుంటున్నారా ఇమ్యునైజేషన్కి అవన్నీ వెళ్తున్నారా మీరు కూడా ఓకే ఫైన్ హార్టికల్చర్ మేడం ఏం చేస్తున్నారు ఇక్కడ ఎంతుంది హార్టికల్చర్ ఇక్కడ ఏం పెట్టారు సో దానిలో ఏమి ఇష్యూస్ ఏం లేవా వాళ్ళకి కావాల్సినటువంటి పంపించినారా ఇనెలిజిబుల్ ఎవరిని పెట్టడం లేదు కదా దొంగవి కానీ ఇట్లాంటివి కానీ ఏమీ లేవు కదా మేక్ షూర్ ఆఫ్ దట్ అండి ఇంకేమైనా ఉన్నాయా ఊర్లో ఇష్యూస్ మీరు కాదు లీడర్లు చెప్పండి సమస్య అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఏఇ ముందుకు రండి డ్రింకింగ్ వాటర్ది ఆడ చెప్పారు ఈ పైకి ఎక్కటం లేదు అని చెప్పి జేజేఎం కింద ఉంది ఒక్క నిమిషం ఉండండి మా జేజేఎం కింద ఉంది అవన్నీ కూడా ఒకసారి రెక్టిఫికేషన్ చేసుకొని చూసేటట్లు చేసుకోండి సరేనా బాయ్ అండ్ పిఆర్ మీరు మీరు ఒకరి మీద ఒకరికి పెట్టుకొని ఇది చేసుకోవద్దని చెప్తున్నాను అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇవి కానీ సిసి రోడ్లు ఎన్ని అవసరమైతే అన్నీ చూడండి సరేనా ఏది అవును నేను ఇప్పుడు మాట్లాడతాను వాళ్ళతో నేను మాట్లాడతాను ఏంది పోయినసారి స్టార్ట్ చేసి మధ్యలో నిలిచిపోయినదంతా కూడా కట్టించే ఇచ్చేసినారు అది వీళ్ళు కట్టించేస్తారు పంచాయతీ రాజులు విలేజ్ చేసేస్తారు ఇంకేమైనా విలేజర్స్ ఈ పంచాయతీ సచివాలయానికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఒక్కరు చేయి పైకి ఎత్తి చెప్పండి అదేలే ఇప్పుడు దాని లెక్క ఎవరు కట్టాలని చెప్పునా నమస్తే చెప్పునా ఏమంటే సమస్య చూసి రెండు ఏళ్ళు పంట పెట్టింది చూసి నాకు పట్ట ఇచ్చారా నేను దాంట్లో బోర్ వేసుకొని మోటర్ వేసుకొని పంట పెట్టుకుంటా అయితే 12 సంవత్సరాల తర్వాత వాడు ఎవడో వచ్చి ఇది మాది భూమి అంటే చెప్పని చెప్పాలని వాడు దొంగ వేసినాడా
దానికి చెడగొట్టే పోలీస్ కేసులు పెద్ద రామాయణాలు అయితే సార్థక పడిపోయిన పరిస్థితి సార్ అంటే ఎంఆర్ఓ ఇచ్చినాడు అది చూసిన ఒక్కటి జరగలే సర్లే ఎంఆర్ఓలు వస్తున్నారు ఏం లేదు సార్ మళ్ళీ సర్వేలు కట్టినారు జిల్లా సర్వే వచ్చి కొలుస్తున్నారు సార్ జిల్లా సర్వేనైనా పెట్టండి ఊళ్ళో ఊరికి రోజు సర్లేదన్నారు మన సర్వే చెప్పినట్టు సర్వే పంపించినాము 25వ తారీఖు సో వీళ్ళు చేయించిన సర్వేకి నీకు నమ్మకం లేదంటే జిల్లా సర్వేని రమ్మన్నారంట చెప్పేది వాళ్ళు వచ్చి ఫీల్డ్ లేకి వచ్చి వస్తారు వచ్చి వాళ్ళు స్కెచ్ చేసి తెస్తారు ఎవరైనా ఉన్నారా ఇష్యూస్ స్కూల్ రీఓపెన్ కావాలి నాకు ఒకసారి చెప్పిన డీఓతో మాట్లాడతాను ఇంకంతేనా ఇంకా కలంపల్లి ఉంది కాంట్రాక్టర్ వచ్చి రోడ్ ఓడి చేసేది ఉంది ఇంకంతేనా ఇంకేమైనా ఉన్నాయా ఇష్యూస్ చెప్పండి రైట్ నేను ఎక్కడికి పోలే నేను ఎక్కడికి పోలే ఒక్క నిమిషం ఇలా అయిపోయా అంగన్వాడీ సేపు రండి స్టాఫ్ ఎవరికి పెట్టినావా మా ఆఫీస్లో పెట్టినావు కదా మేము అన్నీ ఇచ్చి పంపించినాం ఎక్కడుందో స్టేటస్ సార్ కన్ఫర్మ్ చేసి చెప్తాం సరేనా సచివాలయం అంతా రండి వచ్చినారా నువ్వే మధ్యాహ్నం సర్వే రెడ్డిరా సర్వేరు ఎనర్జీ స్టేట్ అందరూ రండి వచ్చినారంతా ఇంకోసారి తీసుకో ఇంకోటి తీసుకో అంటే కరెంట్ వాళ్ళని మర్చిపోయినా ఎలక్ట్రికల్ ఇది మీ ఏఈడి వాళ్ళదే పెద్ద సమస్య ఎలక్ట్రికల్ ఏఈ సర్టిఫికేట్ ఏమన్నా ఏంది చేత కదా ఏం చేత కదా ఏది లేదు చాలా పేద పరిస్థితి నడిచిన రోడ్డు పోలాడు కాదు సర్టిఫికేట్ ఉందా లేదు విజయ్ వెల్ఫేర్ ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ముగ్గురు ఆడపిల్లలు పాపం ఏం నడచలేదు లేదు ఈయన నడవలేని పరిస్థితి ఇది సదరన్ స్లాట్ ఓపెన్ చేసి పెన్షన్ ఇక్కడే ఓపెన్ మీదే ఈ కరెంటుది రైతులకు సంబంధించినది ఆ హెచ్విడిఎస్దినో అది స్పీడ్ ఆఫ్ చేసి చెప్ చేస్తాను ఏం కావాలన్నా వ్యాన్లో పడి యాక్సిడెంట్ అయ్యారు సోమేంద్ర బల్ దగ్గర బెంగళూరు కాల్ చేసుకుంటారు అది సదరంలో పెట్టింటే వాడేమో 80% ఇచ్చినాడు ఇక్కడ అది టెంపరీ అని తీసుకోలేదని వీళ్ళు ఎన్నికొని ఇది కాదు ఇలా రాదు కదా ఒక్క ఒక్క నిమిషమ్మా ఇది వెల్ఫేర్ వెల్ఫేర్ మన జీతాలు ఉన్నాయి కదా డిసెంబర్లో ఇప్పుడు పెట్టినాము నా వాళ్ళకు ఊర్లో క్లీన్ చేస్తున్నారు నెలకు 6000 రూపాయలు చొప్పున పెట్టించారు నెలకు 6000 ఎట్లా ఇచ్చారు ఒక్కొక్క 6000 అంటే స్వచ్ఛ భారత్ సైకిల్ దొక్కుంటా ఇంటి కలెక్షన్ కదా ఇది ఏం ఏం చెప్పు పెన్షన్ రావటం లేదండి మా తమ్ముడు యాక్సిడెంట్ బెంగళూరు దగ్గర వాళ్ళ తమ్ముడు టెంపరీ ఇచ్చినారండి 2 ఇయర్స్ ఎందుకు తీసుకోలేదు టెంపరీ అది ఏం చేయాలి మాట్లాడవాలి ఎక్కడుంటావు మా సొంతూరు సొంతూరు ఏది అట్లా కాదు కదమ్మా గుడిసెలు అట్లా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఆధారాలు ఏమన్నా ఉండాలి నువ్వు మార్పించుకుంటే మేము చేస్తాము ఇక్కడికి వచ్చినట్టు నువ్వు మార్పించుకోవాలా అంటే వీళ్ళు మార్పు ఆధార్ మార్చుకుంటే పోతారు వీళ్ళు రేషన్ కార్డు ఇంకోటి ఏదైనా మార్చుకోమను సన్నా ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ సార్ ఇప్పుడు పెట్టేసేయండి
మనం ఈ నెంబర్ కొట్టినప్పటికి ఇట్ ఈస్ అ టెంపరీ డిసేబుల్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చి రీఅసెస్మెంట్ డిస్కస్ నాట్ రికమెండెడ్ అని చెప్పి ఇది ఈజ్ రికమెండెడ్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ అండి నాట్ రికమెండెడ్ అని చెప్పాను సార్ నాట్ రికమెండ్ అది అది డిసేబుల్డ్ వీలదు వేర్లే వాళ్ళది వేరు దాంట్లో ఉంటుంది సార్ దీంట్లో ఉంటుంది రీఅసెస్మెంట్ ఆఫ్ దిస్ కేస్ ఈస్ నాట్ రికమెండెడ్ అని చెప్పి ఇలా ఉంటేనే తీసుకుంటాం సార్ ఇది మళ్ళీ పోయి సర్టిఫికేట్ మార్చుకోండి ఇది పర్మనెంట్ చేయించుకోవాలి పర్మనెంట్ సర్టిఫికేట్ మార్చుకోండి ఈ పర్మనెంట్ సర్నా పర్మనెంట్ చేయించుకోవాలి నా ఊర్లో ఉంది కదా ఆ తిరిగేది టైం ఎంత 8:30 అయిందా అసలు ఏం పెద్దమ్మా పెళ్లికానే నువ్వు రిజిస్టర్ చేయించుకున్నావా రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ ఒకటేసారి రిలీజ్ చేస్తుంది ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు సరేనా ఆ రోడ్డు వారు చేసేది చెరువు నీళ్ళు కనుకోవాలి మీరు చూపించాలా మీరు చేయని వాళ్ళు పంపిస్తే ఇరిగేషన్ ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చారు మీరు ముందు దారి చూపించేసి వాళ్ళు చేస్తారు ఏం ఇండ్లంతా ఇట్లా అయిపోయింది ఇది ఎవరు ఉండటం లేదా ఎవరు ఎల్లంటి వాళ్ళ వచ్చినాడు ఎల్లంటి ఎందుకు లేడు ఏనాయనా ఈడున్నారు ఇంటికాడ ఇంకా బాగున్నారా తెలుసు నువ్వు చూసినా మళ్ళీ చెప్పినారమ్మా సపరేట్ పైప్ లైన్ అయిపోయమని చెప్పినాను ఈ పైప్ ఏదో ఒక నీళ్ళు వచ్చాను కదా సాయిబాబు అయితే అందుకే ఇప్పుడే చెప్పినాను ఉంటే కదా మాట్లాడేటప్పుడు మరి చెప్పచ్చు కదా ఆడవాళ్ళతో నా మీద పంపించావా అవునా ఇంతవరకు మీ ఆయప ఆడే ఉన్నాడు అంతా విన్నాడు ఇదికి వచ్చి మీతో చెప్పించినాడు ఆడొచ్చినాడు ఆడున్నాడు అక్క చెప్పినాను అక్క పైప్ లైన్ శాంక్షన్ కూడా అయిపోయింది పైప్ లైన్ కూడా చెప్పేసి బాగున్నా ఎరా ఏడబన్నావు తెలుసు నేనా జాగ్రత్త చేస్తాడు వైరా పోల్ పోల్కి బటనే మేలు ఏం పెద్దమ్మా బాగున్నావా ఎంత 8:30 అవుతుందా బాగున్నారమ్మా ఏమన్నా ఏంది రాలే పుట్టిన పుట్టి 1949 అని పుట్టినది ఇప్పటికి వచ్చిండాలే ఏంది లేదు సార్ వెల్ఫేర్ రాలేదా ఏమంది ఏం లేదు బట్టలు మీరు అది సరే కదా అది సరే నిజం ఏందో చెప్పు బాబోది నుండి ఉతుకుతాను కదా 1949 పెద్ద ఎందుకు పెన్షన్ రావడం 1949
ఎందుకు రాదు మున్సిపల్ కలెక్షన్ కోడ్ ఉండదా ఎప్పుడ పోయింది కోడ్ నువ్వు ఎవడ ఇది రాలేదు సార్ అది పెన్షన్ డిపార్ట్మెంట్ నిన్న ఓపెన్ అయిందయ్యా ఓపెన్ అయింది చూడు నిన్న నిన్న ఏదో నేను ఊర్లోకి పోతే చెప్పినారు నిన్న ఓపెన్ అయిపోయింది చూసుకో వానమ్మా ఏమైంది పెన్షన్ వస్తాను కదా ఇంట్లో వాళ్ళకి వస్తాను కదా నీకు రావాలి అంటే ఇది వెల్ఫేర్ ఎక్కడ ఇస్తారు ఈయనను ముందు సదరన్ లేక్ సర్టిఫికెట్ పంపించేసి భార్యకు వస్తాను పెన్షన్ ఇతనికి వస్తుంది వాళ్ళకిద్దరికి వస్తుంది సన్నా పెట్టేసి సదరంలో అప్లై చేసుకుని డాక్టర్ సర్టిఫికెట్ సచివాలయంలో అప్లై చేయాలి ఏనాయనా బాగున్నావా బాగున్నావా ఏం కనపడటం లేదు ఇప్పుడు ఏం కావాలా నీకు వచ్చినది నీ కొడుకు తీసుకున్నాడు పెద్ద నీకు ఇచ్చినది నీ కొడుకు తీసుకున్నాడు నేను కదా ఇప్పుడు మీ వాళ్ళకి వస్తుంది పెన్షన్ వారగా ఉన్నాం మేము వారగా ఉన్నావా నీకు ఇచ్చినదంతా నీ కొడుకు తీసుకున్నాడు నీకు ఇచ్చినది నీ కొడుకు తీసుకున్నాడు చివాడి నీకు ఇచ్చిన ఏదో కొడుకు తీసుకున్నాడంటే నాకేడు ఇయ్యడా నేను చెప్తానులే ఏ నాయనకి ఇంకా ముందుకు పోయి వచ్చేదా ఏం పెద్ద బాగున్నావా ఇట్లా ఉన్నాయా ఫోన్ సిగ్నల్ బాగా బాగున్నా ఇవన్నీ సత్సాయి గుంటూరు శ్రీరాము కానీ ఇది మెయిన్ రోడ్డు కదా మేము రెన్యువల్స్ కిందకి వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు లేదు రాలేదు మనం పెట్టింటే 1 lakh అయ్యిండే పిఆర్ఓ ఎవరున్నారు రఘునాథ్ స్వామి ఇది పిఆర్ఐ కిందకి వస్తుంది దీని కింద చూసుకోలేదు దీని కిందకి అయితే మేము ఎన్ఆర్ చేస్తే పెడతాం బాగున్నా ఏడుంటున్నావు ఇప్పుడు ధర్మవరమేనా అది చేస్తాను మెడికల్ రేపు కదా బాగున్నావునా బాగున్నా తెలుసులే నాకేం తెలుదు మెడికల్ రూపాయి బిల్లు రాలేదు దాతల పేర్లు రాసుకోండి అంతే దాతల ఇప్పుడు వేసినారా మన వేసినారా మన వేసిన బాగున్నా పెద్దమ్మా ఏ మన్నటువంటి క్లియర్ అయ్యండి లేదు బాగున్నా పెద్దమ్మా అది కరోనా ఎఫ్టీ కొట్టగా వడ్డిల్చిపోయింది దాన్ని నేను అడిగి పోలేదులే పిఆర్ ఇడి పిఆర్ ఇంజనీర్ ఇడి కాదు ఇవి ఎన్ఆర్ చేసలేదు బిల్లు ఎప్పుడూ అయిపోయిండాలి కదా ఎందుకు గల ముప్పై కరోనా ఎఫ్టీ కొట్టగా ఫస్ట్ మళ్ళీ ఎఫ్టీఓ అయింది ఇప్పుడు అయిందా ఎఫ్టీఓ అయింది ఇంకో ప్రాబ్లం అవును సిఎఫ్ఎంఎస్ లో పెట్టాను నాతో మాట్లాడేది కాదు ఏం చెప్పేదమ్మా ఆధార్ కార్డు క్యాన్సిల్ అయింది సార్ ఇస్తున్నాడు ఏమీ అర్థం కాలేదు ఆధార్ కార్డు నెంబర్ క్యాన్సిల్ అయింది
భీమరావు భూమి ఎలా ఉందో చెందు అసెందుకు లేదు నాకు ఉద్యోగం వేస్తారు అది సరే కానీ ఎందు నీకేం వయసుకు పెన్షన్ రావాలా ఇస్తారు పాపం ఇస్తారు భీముడు రావు షేర్ గుడి భీమ ఎందుకు ఇవ్వటం లేదు ఏలుముద్ర పని చేయలేదు కదమ్మా ఏం బానే ఉంది ఏలు పడుతుంది ఆధార్ నెంబర్ ఒకటే ఉంటేనేమో ఇద్దరు ఉంటేనే ఉంది కానీ ఒకసారి కార్డు జనరేట్ అయిన తర్వాత ఎంఆర్ఓ గారు ఎక్కడ సార్ ఎడి ఎంఆర్ఓ సార్ ఇదిగో ఆ పోయి ఆ లైట్ ఆఫ్ చేస్తా అప్పుడు ఇది మీకు పెన్షన్ అన్నీ వస్తున్నాయి రైస్ రావటం లేదంట ఎందుకు ఉండదు ఈమె రాలేదు కానీ నీ ఏలుముద్ర కావాలా ఏలుముద్ర కావాలి సార్ నువ్వు పోతే ఎంఆర్ఓ ఆఫీస్ లేకి చేసి పెడతా కొడుకులు రే నువ్వేనా తీసుకోబోమ్మను ఈ మీద వేలుముద్రలతోనేనా ఈ కేవైసీ కాలేదనా దానికి సంబంధం ఏముంటది ఆధార్ నెంబర్ ఇన్యాక్టివ్ లో లేదంటే ఈ కేవైసీ లో ఉండదు అంతే ఈ కేవైసీ చేపించండి అలా ఈ కేవైసీ ఇక్కడే చేస్తారు కదా వెరిఫై చేయండి అసలు ఈ రోజు రా పిలుచుకోండి రమ్మా నేను పిలుచు మా ఏనా చనిపోయినట్లు పెట్టింటే పెన్షన్ కూడా వచ్చింది పెన్షన్ కూడా రాదు కదా పెన్షన్ వస్తాను కదా నువ్వు చెప్పినదే అదైతే మా ఇట్లా నీళ్లు పెట్టుకోవద్దు ఏమి అంత అంత వరకు రావా నీళ్ళు జబ్బులు వస్తాయి అట్లా రోగాలు ఆ నీళ్ళు అట్లే పోయి బయటికి చల్లేదు కాదు ఎందుకు నీళ్లు నీళ్లు రావని అంత లోపల పెట్టినారా అంటున్నా దాని బదులు పైప్ పెట్టుకొని బయటికి పెట్టుకోండి హీరో ఏం చదువుతున్నావు ఎక్కడ బొన్నాక విజయవాడ గోశాల మీ డాడా లేదని అడిగి పంపించినారా ఎంపీసా బైపీసీ కదా ఓకే డాక్టర్ చేయాలనే ఈ గుంతలో తోగుకుండా పెట్టుకుంటే రోగాలు వస్తాయి కంటామినేటెడ్ అయితే అయ్యో ఏ స్కూల్నా గవర్నమెంట్ స్కూలా బాగా చెప్తున్నారా ఫుడ్ అంతా ఫుడ్ బాగా పెడుతున్నారు లేదా షూ ఏమైనాయి పోతాయని పూజకు పెట్టినావా నీవేమైనా బూట్లు వేసుకోలేదు ఎందుకు చెప్పు ఎందుకు వేసుకోలే మరి బట్టలు ఎందుకు వేసుకున్నాయి పోవా ఇవి నువ్వు వచ్చింది కాలనీకి సార్ పొద్దున్నే మాకు వస్తారని తెలియజేస్తారు మొత్తానికి అవునా నా సాయంత్రం అన్నట్టుకోండి ఏమున్నాయి మీ కాలనీలో సమస్యలు సార్ సమస్య అంటే సార్ మాకు మా ఇంట్లో పడిపోయింది మా మూడు ఫ్యామిలీ ఉన్నాయి సార్ మూడు పోల్లు కావాలి వీధి లైట్లు తెప్పిస్తున్నారులే అదే ఇంతకుముందు చెప్పినదే కదా కరెంటు పోల్లు కావాలన్నారు మూడు పోల్లు కావటం సార్ కరెంటు పోల్లు ఏఐ గారు కరెంటు పోల్ సార్ రోడ్డు మాకు పరలు ఉంది సార్ మామూలుగా రోడ్డు అది మాకు ఇప్పుడు పరలో ఉంది సార్ మొత్తం బైక్లో ఇంపోయేకి పరలు చీలిపోయినాయా లేదు ఎవరిని ముట్టినా కానీ మాకు ఇబ్బంది కదా ఎవరు ఒప్పుకుంటారు చెప్పు ఇల్లు ఏమన్నా మీరు
దయలేస్తే అవుతుంది సార్ మొత్తానికి. దయ కాదు, ఇంకా ఇళ్ళలో తంత గలాట కదా. ఏం లేదు సార్ మొత్తానికి, సెక్రటరీతో పెట్టి చేపిస్తాను. ఇది ఎస్సీ కాలనీ కంటే చూడండి, ఎలక్ట్రికల్ పోల్స్ చూపించేసి అసలు మీద బంధాన్ని చిన్న కట్టి చేస్తాను. చేస్తానులేనా? మీరు ఎస్టిమేట్ చెప్పింది మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తోనే మాకు భయం ఏదన్నా. ఆ హెచ్విడిఎస్ కూడా శ్రీకాంత్ నెంబర్ పనిచేయలేదా? ఏ నా ఫోన్ ఇది. నాకు కొత్త కోట్లో సార్ జీపీ దగ్గర ఫోన్ చాలా బెండ్ ఉంది సార్. అది పడిపోయే పరిస్థితి ఉందా? మూడు సార్లు కూడా సార్ ఏ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినాను సార్, రెస్పాండ్ లేదు సార్. ఏ గారు, కొత్త కోట పంచాయతీ బిల్డింగ్ దగ్గర ఆఫీస్ దగ్గర మెయిన్ రోడ్లో అది బెండ్ అయిందంట. నువ్వు అన్ని ఊరికే కొత్త వేస్తావు ఇవి చేస్తావు అంటావు, పని జరుగుతుందా లేదా? పని జరుగుతుందా లేదా? జయంత్ నువ్వు ఏ గారు ఫోన్ ఎక్కడ ఫీటర్ కాలువ నేను చూసి వచ్చినా కదా. నేను చూసి వచ్చానులే, ఊర్లోకి రాక పద ఊర్లోకి రాకముందే నేను దిగి చేసినాను. అన్నా గుడ్ మార్నింగ్ అన్న. ఇక్కడ మోటుమర్ల ఇది పోతులనాయకపల్లి కింద ధర్మవరం మండలం ఆడ ఈ వర్క్ జరుగుతుందంట. ఈ కత్తి కొట్టాలైతే పని అయిపోయింది. ఆ ముందుకు జరగాల ఈ జార్ఖండ్ అతను ఎవరికి ఇది యాక్సిడెంట్ పడిపోయినాడంట. సో ఆ ఎలక్ట్రికల్ వాళ్ళు ఆ హెచ్విడిఎస్ వాళ్ళు డిలే చేస్తున్నారంట. ఇక్కడ పాపం రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. పోతులనాయకపల్లి, పోతులనాయకపల్లి ఒక్క నిమిషం మన మీ మీ ఏఈ గారికి ఇస్తాను చూడండి. మాట ఏఈ మీ శ్రీకాంత్ రెడ్డి ఏడి ఎక్కడ పిలిచబోతున్నాను ఎంఆర్ఓ గారు? సార్ దీనికి ఎంఆర్ఓ ఇది ఇరిగేషన్ ఛానల్ నుంచి దీంట్లోకి పోయే వాటర్ కుంటలేకి పోయే నీళ్ళు. ఇది ఆక్యుపేషన్ చేసుకున్నారంతా. సో సార్ సర్వే చేపించేసి మేము ఇప్పుడు ఎన్ఆర్జిఎస్లో పెడుతున్నాం వరకు. సరే సార్. సో ఏవేవి ఉన్నాయని చేసి అదే సార్. హలో అన్న, కొత్త బ్యాచ్ పెట్టించాను, కొద్ది స్పీడప్ చెప్పిన, ఎందుకంటే పంటలు బాగా నష్టపోతున్నారని చెప్పేసి రైతులు బాధపడుతున్నారు. మనం రెగ్యులర్ దాని నుంచి రావాలంటే అవి రావు, లేట్ అవుతాయి, మెటీరియల్ లేదు అది లేదు అంటా అంటారు. సరే సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే రైట్ నా, థ్యాంక్ యూ సార్. సార్ సార్, 181 రెండో లీటర్ సార్ ఇది. కెనాల్ విషయం చెప్పండి. 181 ఓటో లీటర్ సార్. వీళ్ళు అక్వైజ్ చేసినారు, ఇంతకుముందు చెప్పినాం సార్, చెప్పినా కూడా వాళ్ళు చోలోకి వేసుకోవాలి. సరే, వీళ్ళు సర్వే చేసేసి ఇప్పుడు కుంటలే కలవట దీంట్లో పోయింది చేస్తారులే, వీళ్ళు సర్వే చేసి క్లీన్ చేపిస్తారులే. సరేనా, కాలనీకి ఎస్సీ కాలనీకి వాటర్ కూడా పోవటం లేదంట. సరేనా, బాగున్నా. పంపించేసి వస్తా. గుంటూరు అనే 9 ఇష్యూస్ ఉన్నాయి సార్, మనకు వచ్చింది 9 క్లియర్ అయిపోయింది సార్. ఓకే, ఆ రోజు మనం 9 క్లియర్ అయిపోయింది సార్. శ్మశానానికి కూడా పంపించారు సార్. ఆ శ్మశానానికి దారులు దాని అప్రోచ్లు కూడా పోయించినారు, చూసుకొని చేయండి. పోయించినారు, ఆడ సైట్ కూడా ఐడెంటిఫై అయింది సార్. రెండు కట్టిన పల్లిని ప్లస్ రెండు చోట్ల ఐడెంటిఫై చేస్తారు సార్. మన ట్రాన్స్ఫర్ పోతుంది సార్, శ్మశానపురం పోతుంటే ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే.
చూస్తే ఆ కాలంలో గెలిపించు అంటే లెవెల్స్ పర్మిట్ చేస్తాలేవో చూసుకోండి. డ్రైనేజు లెవెల్స్ పర్మిట్ చేస్తాయో చూసుకోండి, పెట్టిస్తాము. కాలువతో ఉన్న సమస్య ఏంటంటే పల్లెలలో మా ఇంటి ముందర పోకూడదు, మా ఇంటి ముందర పోకూడదు అంటారు. ఏమైంది కట్టేస్తారు ఇక్కడ ఎవరివి ఇక్కడ ఇక్కడ దారి ఇక్కడ వాళ్ళకి మాకు సార్ ఎనుగోడు ఇక్కడ కట్టేస్తారు. ఆ గంజన్ తొక్కుని ఇంట్లో పోదు సార్. గంజనా పల్లెల్లో ఉన్న తర్వాత పెంట గింట అనుకుంటా పోతా అంటావా? ఇద్దరు వీగల మీ ఇద్దరు వీగల కాసేదా గారు మీరే గ్రామంలో పెద్దోళ్ళు కూర్చొని మాట్లాడి సెటిల్ చేయండి. నేను ఊరికి వీళ్ళు వచ్చి తో పీకి పెడతారు సరేనా? పల్లెలో ఉండి మట్టి వాసన పేడ వాసన సరిపోదంటే ఎట్లయితే? బాగున్నానా? పల్లెల్లో జయస్ ఇదిగితే పెద్ద సమస్య అంతేనా? ఏదో తొందరగా అయిపోతానట్టే. కుదిరిపోతుంది.